హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో పాలు పొందిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. మరి రాత్రి దేవుని సముఖంలో అనేక మేళ్ళు ఆశీర్వాదాలు పొందుకోవడానికి, దానికంటే మిన్నగా ఆయన సన్నిధిలో అనేక విషయాలు ఆయనతో ముచ్చటించుకోవడానికి మీకు కలిగిన ఆసక్తి గొప్పది, ఉన్నతమైనది, శ్రేష్టమైంది. మీ ఆసక్తిని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించకపోడు అని చెప్పడంలో ఎలాంటి సందేహమేమీ కూడా లేదు. చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు, దేవుని మాటలు నేను మీకు అందిస్తాను. ఆ మాటలు మీ హృదయంలో దాచుకుని ఆ మాటల యొక్క ఆంతర్యాన్ని గ్రహించి ఆ దిశగా మీరు అడుగులు వేయడానికి తీర్మానించి మీరు ఇక్కడి నుంచి దీవించబడిన వారే వెళ్ళాలని పరిశుద్ధాత్మని సహాయాన్ని వేడుకుంటున్నాను. వచ్చాము, ఇచ్చాము, విన్నాము అని కాకుండా విన్నది హృదయంలోనికి వెళ్ళాలి, హృదయంలో నిలవాలి, అది మహావృక్షమై ఫలించాలి, ఆ ఫలములు మీలో కనిపించాలి, అది మనకు కావలసిన ప్రతిఫలం. గనుక చాలా క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను, ఆ మాటలు మీ హృదయంలో మీరు నాటుకోవాలని నేను కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదువుతారు. జాగ్రత్తగా ఆ మాటలు వినండి. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించుకున్న వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. చాలు. ఈ వాక్యంలో నేను మీతో చెప్పాలనుకున్న ఒక చక్కటి సందేశం ఏంటంటే, యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. అంటే మన దేవుడు ఎవరు అని అంటే, నెరవేర్చుట యందు ఎంతో ఆసక్తి గల దేవుడు. మాటలు కోటలు దాటిపోతాయి, మాటలు చెప్పాలంటే ఎన్నో చెప్పేస్తారు, మాటలు చెప్పడానికి అందరూ వచ్చేస్తారు, మాటలు చెప్పడానికి అందరూ సాహసిస్తారు, కానీ చెప్పిన దానిని నెరవేర్చడానికి వెనుకంజ వేస్తారు, చెప్పిన దానిని నెరవేర్చడానికి ఎన్నో సాకులు చెప్తారు. వింటున్నారా? సమయం వస్తే, సందర్భం వస్తే ఓ ఎన్ని మాటలు చెప్పేస్తారు, నేను ఇచ్చేస్తా, నేను తెచ్చేస్తా, నేను ఉండిపోతా, లేకపోతే అది చేస్తా, ఇది చేస్తా. వాళ్ళు అక్కడ తీరినంతవరకు, అవసరత తీరినంతవరకు, వాళ్ళు అనుకున్నది నెరవేర్చబడేంతవరకు చెప్పేస్తారు. ఆ చెప్పింది నెరవేరుస్తారంటే దైవాధీనం, వాళ్ళకు ఓపిక ఉంటే, ఓర్పు ఉంటే, నేర్పు ఉంటే చేస్తారు, లేకపోతే చేతులు ఎత్తేస్తారు, నమ్ముకున్న మనల్ని బొమ్మ చేసేస్తారు. చెప్పడానికి చాలా సులువు, కానీ చేయడానికి చాలా కష్టం. అయితే మన దేవుడు నరము లేని నాలుక కలిగిన నరుడు కాడు. మన దేవుడు ఎవరంటే అబద్ధమాడనేరని దేవుడు. ఆయన అబద్ధం చెప్పనే చెప్పడు. అబద్ధం చెప్పకపోగా ఆయన చెప్పాడంటే చెప్పిన దానిని, దాని మీద ఎంతో ఆసక్తి గల దేవుడు అంట. ఇప్పుడు మనం అడగాలి కానీ కొంతమందిని ఏమి చెప్పినా చెప్తారు. ఎందుకు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటో కొంచెం బ్యాక్ పెయిన్గా ఉంది, కొంచెం వీపు నొప్పిగా ఉంది అన్నారే అనుకోండి, ఎవడుకు తగ్గ ఆలోచన ఒకడు చెప్తాడు. చెప్పడానికి చాలా సులువు, ఒకడేమంటాడు అసలు నడవకూడదు నువ్వు అంటాడు, ఇంకొకడేమంటాడు 4 గంటలకు లేచి రోడ్డు మీద పరిగెత్తమంటాడు, ఇంకొకడు ఏమంటాడు అసలు నువ్వు భోజనమే చేయకూడదు అంటాడు, ఇంకొకడు అంటాడు అసలు ఫుల్గా దీన్ని నిద్రపోమ్మ అంటాడు. వీడు చెప్పిన దానికి, ఆడు చెప్పిన దానికి, వీళ్ళు చెప్పిన దానికి, వాళ్ళు చెప్పిన దానికి పంతనే ఉండదు,
ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో పడి అల్లాడిపోయి తల్లడిల్లిపోవలసిందే కానీ మనం చెప్పేవాళ్ళకి తక్కువేమి ఏంటి సీరియస్ అయిపోయారు నా మీద చెప్పేవాళ్ళకి ఈరోజున తక్కువేమి నేను చెప్పేది మీకు డౌట్ అయితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి ఏదైనా ఒకటి అడిగామంటే అన్న కూడా చెప్పాడు ఏసన్న గారు మన ఆత్మీయ తండ్రి ఏదో ఒక అతను అడిగాడంట ఏంటి కొంచెం నాకు నల్లతగా ఉంటుంది ఈ మధ్య కొంచెం నాకు ఏదో కొంచెం తేడాగా ఉంది అంటే ఆయన చెప్పాడట ఏసన్న గారు అండి మీరు రాత్రి బావులు తిరుగుతున్నారు అసలు నూనె వస్తువులు అంటూ ఏది తినకండి అట్లాంటివి ఏవి దగ్గరకు రానీయకండి నూనె తగిలే వస్తువు ఏది కూడా ముట్టుకోవద్దు నా మాట వినండి అని చెప్తే చెప్పాను కదా వినేవాడు ఉంటే చెప్పేవాళ్ళు తక్కువేమి ఇక ఆయన చెప్పాడు కదనని అన్న కూడా ఏది నూనె వస్తువు దగ్గరకు రాకుండా అన్ని పొడి పొడి తిన్నాడంట 6-7 నెలల తర్వాత నడుస్తుంటే మోకాళ్ళ దగ్గర కిర్రి 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 అంటున్నాయంట ఏంట్రా బాబు ఇట్లా అయిందని ఇంకొక ఆయన్ని అడిగాడంట అన్నా ఈ మధ్య నేను నడుస్తుంటే మోకాళ్ళ దగ్గర కిరికిరి అంటుంది ఏంటంటే ఆయన అన్నాడట ఏసన్న గారండి మోకాళ్ళల్లో గ్రీస్ అయిపోయిందండి అన్నాడంట ఊరే నాయన నువ్వు బలేవాడు ఉన్నట్టున్నావు మోకాళ్ళల్లో గ్రీస్ ఎత్తుకుంటుందా అంటే ఉంటుందండి మీకు తెలీదు మీరు నూనె వస్తువులు బాగా తినాలండి అన్నాడట తిని 8 తినద్దు అన్నాడు రా బాబు అంటే నేను చెప్పేది ఈయన నూనె వస్తువులు బాగా తిను అప్పుడు గ్రీస్ వస్తుంది మోకాళ్ళల్లో అన్నాడంట చెడగొట్టే ఎవరాలు కాకపోతే ఇవి ఉంటారు ఇప్పుడు నేను ఆళ్ళ సంగతి చెబుతుంటే మీరు కమ్మగా నవ్వారు కానీ మీలో ఎంతమంది ఉన్నారో డాక్టర్లకి మించిపోయే డాక్టర్లు ఉన్నారు శాస్త్రవేత్తలకు మించిపోయే శాస్త్రవేత్తలు ఉన్నారు సృష్టికర్తల్ని మించిపోయినా సృష్టికర్తలు ఉన్నారు అప్పటికప్పటికి సృష్టించేస్తారు చెప్పేస్తారు అంతే వాళ్ళకి ఆ దాంట్లో ఎంతో అనుభవం ఉన్నట్టు చెప్పేస్తారు మరి చెప్పిన వాళ్ళు చేస్తారంటే అంటే అంటారు చెప్తారు చేయరు అయితే మన దేవుడు నెరవేర్చుట యందు బహు ఆసక్తి కలిగిన దేవుడు అంట ఆయన చెప్పింది చెప్పండి ఆయన చెప్పింది చేస్తాడు ఆయన ఎంత ఆసక్తి అంటే దేని మీద ఆయన ఆసక్తి అంటే ఆయన చెప్పింది నెరవేర్చుటకు అంత ఆసక్తి చూపించే దేవుడు ఈ రాత్రి నేను మీకు ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే మన దేవునిలో ఉన్న మహత్యం ఏంటో మీకు తెలిస్తే ఆమేన్ మన దేవునిలో ఉన్న ఆ పరాక్రమం ఏంటో సుగుణం ఏంటో మీకు తెలిస్తే ఇక్కడి నుంచి ఏ ఒక్కరు కూడా ఒట్టి చేతులతో వెళ్ళనే వెళ్ళరు ప్రతి వాణి చేత దీవెనల మూట ఉంటుంది ఇక్కడి నుంచి మీరు వెళ్ళేటప్పుడు మీ తలల మీద నిత్యానందం ఉంటుంది మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా వెళ్ళగలుగుతారు లేడి పిల్లలు కదా గంతులు వేసినట్లుగా ఉత్సాహంతో ఉజ్జీవంతో ఆనందంతో మీరు మీ ప్రాంతాలకు మీరు తిరిగి వెళ్ళగలుగుతారు ప్రభు కొరకై మీరు సాక్షిగా నిలవగలుగుతారు ఎందుకంటే మన దేవుడు నెరవేర్చుట యందు ఆసక్తి గల దేవుడు ఇప్పుడు మీరు కూడా చూడండి 31 ఇన్ని తీర్మానాలు చేశారు మా 6 కోట్ల అంధులారా ఆంధ్రదేశ పాడబుడుసులారా 31 ఎన్ని నిబంధనలు చేశారు తల్లే అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది గోరంట్ల దాకా వచ్చింది గోడ దూకి వస్తుంది ఏంటది కొత్త సంవత్సరం అదిగో గేటు దాకా వచ్చింది గోల్ చేస్తుంది అట్లాంటి ప్రభువ రాసుకో పూసుకో కూసుకో వేసుకో అంటే ఆయన కూడా మిమ్మల్ని నమ్మి రాసుకున్నాడు కానీ చెప్పారు కానీ నెరవేర్చారా చూడు ఎంత గొప్ప మంచోళ్ళు చూడండి నెరవేర్చారా అంటే ఏమో అంత కష్టం మరి నెరవేర్చలేని వాళ్ళు ఎందుకు చెప్పారు ఆయనకి ఏమండి ప్రభు ఈ సంవత్సరం ఎట్టకేళ్ళకు ఏమైనా 600 అయినా 106 అయినా ఎట్టవుతుంది 600 చెప్పాము బాప్తిసం తీసేసుకుంటాను నాయన ఇన్నాళ్ళు నిన్ను మోసం చేశాను ప్రభువా ఇన్నాళ్ళు నీ కళ్ళు కప్పెట్టాను ప్రభువా ఇన్నాళ్ళు నీ చేతికి దొరకకుండా తిరిగాను నాయన చేతికి దొరకకుండా తిరగడమేం కాదు
ఆయన చేతికి దొరకకుండా నువ్వు తిరగలవా? కాకపోతే దేవుడు కృప చూపించాడు నీ ఎడల, తిరుగుతుందిలే తిరుగుతాడులే నా వైపు అని కృప చూపించాడు. ఆయన చేతికి దొరకకుండా తిరుగుతావా ఏంటి? చెప్పాము ఆ రోజు, నాయన నీ చేతికి దొరకకుండా తిరిగాను, క్షమించుకో ప్రభువా, నాయన నీ రక్తాన్ని బకెట్లు బకెట్లు కుమ్మరించు నాయన, నా మీద పోసి ప్రభువా, నీ రక్తాన్ని శుద్ధి చేసే నాయన, నీ రక్తం నా మీద ప్రోక్షేప చేసి నన్ను శుద్ధి చేయి, ఈ సంవత్సరంలో నేను బాప్తిసం పొందుతాను నాయన అన్నావు. ఇది ఎన్నో నెల చెప్పరేంటండి, నాతో మాట్లాడాలి మీరు, ఎన్నో నెల చెప్పి ఎన్ని నెలలు అయింది? ఆ మధ్యకాలంలో దయ్యం ఒకటి తిరుగుతుందని పుకారు వచ్చింది, మీకు తెలుసో తెలీదో. అప్పుడు పెయింట్లతో రాసేశారు డోర్ల మీద ఏమని, మీకు తెలుసు ఆ స్త్రీ సంగతి కరెక్ట్గా చెబుతున్నారు. ఓ స్త్రీ, ఆ స్త్రీ రావడం చూసుకోవడం, రేపు అని మరలా వెళ్ళిపోవడం, అట్లా రాసి పెట్టేశారు మీరు కూడా బోర్డు ఒకటి. ఓ ప్రభువా రేపు రా, ఓ ప్రభువా రేపు రా. ఎప్పుడమ్మా తల్లి? 31వ తారీఖు ఏమో చెప్పేస్తివి, ఆపద వచ్చినప్పుడేమో అనేస్తివి, ఇబ్బందుల్లో ఉన్నప్పుడేమో మొక్కేసుకుంటేవి, కన్నీళ్ళల్లో కష్టాలలో నిందల్లో అవమానాల్లో ఓ రే బాబు ఇన్ని గంపడు చెప్పేసావు ఆయనకి, మరి నెరవేర్చావా? మరి సంవత్సరం ప్రారంభమై ఎన్ని నెలలు అయింది? నువ్వు దేవునితో చెప్పిన మాట చెప్పి ఎంతకాలం అయింది? కొంతమంది ఓ చెప్పేస్తారండి, అనేస్తారండి. మరి నెల నెల వస్తున్నావు, బాప్తీసాలు ఇస్తూనే ఉన్నారు, నెల నెల నీ కొరకు ప్రభు అక్కడ నిలబడి ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఏనాడైనా ప్రభుతో నేను ఇలా చెప్పాను, ఇకనైనా ఇలా చేద్దాం అని తీర్మానం చేసుకున్నావా? నీ కొరకు ప్రభు ప్రతీ నెల ప్రతీ నెల ప్రతీ నెల ప్రతీ నెల ఆయన నీ కొరకు వేచి చూస్తూనే ఉన్నాడు, ఎదురు చూస్తూనే ఉన్నాడు, ఆయన నీ ఆయన నిన్ను గమనిస్తూనే ఉన్నాడు. మనకు ఆ సెన్స్ లేదు, ఆ చలనం లేదు. కానీ మన దేవుడు అలా కాదు, ఆయన నెరవేర్చుట ఎందు, అది చెప్పాలి, ఆయన నెరవేర్చుట ఎందు బహు ఆసక్తి గలవాడంట ఆయన. మనకు అదొక్కటే తక్కువ, నెరవేర్చుట ఎందు ఆసక్తి ఉండదు. పోస్ట్ పని చేసేస్తాం, ఇప్పుడు కాదని రేపు అంటాం, రేపు కాదని మర్నాడు అంటాం, మర్నాడు కాదని మర్నాడు అంటాం, మన ఇష్టం చెప్పేస్తాం. అయితే మన దేవుడు ఇదిగో ఈ రోజున ఈ రాత్రి మన ఎదుట ఎలా ప్రత్యక్షమయ్యాడు అని అంటే, ఆయన నెరవేర్చుట ఎందు బహు ఆసక్తి గల దేవుడై నిలిచాడు. అయితే ఇక్కడ ఒక 3-4 మాటలు నేను చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, ఏం నెరవేరుస్తాడు ఆయన అనంటే, ఒక్క మాట మీరు చూడండి, యోబు గ్రంథం 6వ అధ్యాయం, యోబు గ్రంథం 6వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుతారు. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక, నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక, నేను కోరిన దానిని దేవుడు నెరవేర్చునుగాక. చాలండి, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నా విన్నపములు నాకు నెరవేర్చబడునుగాక, నేను కోరినది ఆయన నాకు అంటే మన దేవుడు మన విన్నపములను నెరవేర్చువాడు. మన విన్నపములను అందరు చెప్పండి, మన విన్నపములను ఆయన నెరవేర్చువాడు. ఆ చివరిలో ఉన్నోళ్ళు అందరు చెప్పాలి, మన దేవుడు ఎవరు? మన విన్నపములను అందరు చెప్పండి, ఏమి నెరవేరుస్తాడు? మన విన్నపములను నెరవేరుస్తాడు అంటే, మనం ఆయన సన్నిధిలో విన్నపించుకుంటే, కోరుకుంటే, ప్రభువా నాకు ఇదిగో ఈ అవసరం ఉంది, ప్రభువా నాకు ఈ సహాయం కావాలి, ప్రభువా నా స్థితి ఇలా మారాలి, మనం విన్నపించుకోవాలంట, మనం చెప్పుకోవాలంట ఆయనకి. ఇప్పుడు ఇంతమందికి ఇక్కడికి మనం ఎందుకు వచ్చాము అంటే, మన ఇంట్లో మనకు నిద్ర రాకొచ్చాము, ఇక్కడికి ఎందుకు వచ్చాము? చాలామంది వస్తారు, అందరిని పలకరించుకుని వెళదామని వచ్చామా? పోనీ ఏదో తిరణాలు జరుగుతుంది, పూసల దండలు కూడా అమ్ముతారంట, పూసల దండలు, చెరుగ్గాడలు కూడా అమ్ముతారంట, లేకపోతే కొబ్బరి నూనె సీసాలు కూడా అమ్ముతారంట, అవి కొనుక్కొచ్చుకుందామని వచ్చాము ఇక్కడికి మనం. మన ఇంట్లో కొబ్బరి నూనె సీసాలు లేవా? ఏంటండి అట చూస్తాను అవుతారేంటి నన్ను చూసి? మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చామంటే,
మనం ఆయన సన్నిధిలో మన మనవులన్నీ ఆయనతో చెప్పుకోవడానికి వచ్చాం. ఆ మనవులు గనక ఆయనకి చెప్పుకుంటే, మనం చెప్పుకున్న ప్రతి మనవి ఆయన నెరవేరుస్తాడంటే స్తోత్రం. ఒకవేళ నిన్ను కన్నా కొన్నా ఉన్న ప్రజలు నీ మనవిని అంగీకరించకపోవచ్చు. నీకు ఆప్తులైన వాళ్ళు, స్నేహితులైన వాళ్ళు, శ్రేయోభిలాషులు నిన్ను చూసి ముఖం చాటేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళని అడిగితే, వాళ్ళకి చెప్పుకుంటే పెద్ద లెక్క చేయకపోవచ్చు. మనుష్య మాత్రులం కదా, ఎదుటివానికి నువ్వు ఎక్కసం కావచ్చు. ఎందుకంటే కాలు కీలు కుంటుపడి కుంకిమంచం మీదకి ఎక్కితే పలి ప్రతి వాడికి అలుసైపోతాం. భుజాల మీద చేతులేసి మన వెను తట్టి భుజం తట్టిన వాడు మన కాలు కీలు కుంటుపడి కుంకిమంచం మీదకి మనం ఎక్కితే కనీసం పలకరించడానికి కూడా దగ్గరికి రారు. ఒంట్లో బలం ఉన్నంత వరకు, చేతిలో డబ్బు ఉన్నంత వరకు, ఇంట్లో జనం ఉన్నంత వరకు, హంగు రంగు తీరినంత వరకే ఈ మట్టి ఘటానికి ఈ లోకంలో విలువ. అది కాస్త కనుక వైపు తప్పితే మన వైపు తిరిగే వాళ్ళు ఒక్కడు కూడా కనిపించడు. ఒకవేళ నేను చెప్పేది ఏంటంటే, మనుషులకు నీవు ఎక్కసం కావచ్చు, మనుషులకు నీవు ఒకవేళ అసహ్యంగా ఉండవచ్చు, మనుషులకు నువ్వు తృణీకరింపబడిన వాడవు కావచ్చు, కానీ నా దేవునికి నీవు ఎక్కువ కాదు, నా దేవునికి నీవు దూరం కాదు. నీవు ఈ రాత్రి ఏదైతే విన్నపించుకుంటావో ఆయన సన్నిధిలో, ఏదైతే వివరించుకుంటావో ఆయన సన్నిధిలో, ఏదైతే ఆయన సన్నిధిలో మొరపెట్టుకొని ఆయన చెప్పుకుంటావో, నిశ్చయముగా ఈ రాత్రి నా దేవుడు నీ మనవిని నెరవేర్చునుగాక. హల్లెలూయా. మనుషులు అలా చూస్తున్నారు, మనుషులు ఇలా చూస్తున్నారు, వాళ్ళకి ఎలాగయ్యాను, వీళ్ళకి ఎలాగయ్యాను, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను గూర్చి ఆలోచించట్లేదు అని నీ మనసు వాళ్ళ వైపు వీళ్ళ వైపు వెళ్ళి చికాకు చెంది. దానికంటే కూడా ఎవరు పట్టించుకోరు, ఎవరు ఆలోచించరు, ఎవరు నీ మీద అంత బాధ్యతని చూపించరు. మీకు చిన్న మాట చాలాసార్లు చెప్పుంటాను, ఎందుకు నాకు గుర్తొచ్చింది చెప్తున్నాను. 98 సంవత్సరాల్లో అనుకుంటాను మేము బాంబే వెళుతున్నాము, చాలాసార్లు నేను చెప్పుంటాను మెసేజ్లోనిట్లాగే. కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కాం విజయవాడలో, అశ్వరాపేట ఎక్కడో మీటింగ్ ముగించుకొని వచ్చి విజయవాడలో కోణార్క్ ఎక్స్ప్రెస్ ఉదయం 4-5 గంటలకు ఉంటుంది. మేము దాన్ని ఎక్కాం, బాంబేకి మీటింగ్కి వెళ్ళాలి, అలసిపోయాం. రాత్రి అంతా ప్రయాణం చేసి మీటింగ్ ముగించుకొని ప్రయాణం చేసి వచ్చాం. బాగా ఆకలిగా ఉంది, అలసిపోయాం. ఉదయం 6 గంటలకి కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కాము. దేవుడి దేవుళ్ళ, మేము ఎక్కిన బోగిలో లైట్ ఎలగట్లే, ఫ్యాన్ తిరగట్లే. రిజర్వేషన్ చేసిన వాళ్ళు ప్రత్యేకంగా మా కొరకని అట్లాంటి బోగి ఏరి కోరి చేశారు. పాపం ఏం చేస్తాం, మా అదృష్టం అట్లాంటిది, ఆ ట్రైన్కు ఉన్న దురదృష్టం అట్లాంటిది. మరి మేము ఎక్కాము, లైట్లు సరే, సామాన్లన్నీ సరిదేసుకున్నాము, ఈ మెటీరియల్ సామాన్ తబలాలు కీబోర్డులు ఇవన్నీ సీట్ల కింద పెట్టేసుకున్నాము. ఆ ఫ్యాన్ తిరగకపోతే పెన్న ఒకటి తీసుకొని తిప్పితే కనికరించి కటాక్షించి దేవుడు ఆత్మ కొమ్మునిచ్చాడు ఫ్యాన్లోకి. ఆ ఫ్యాన్ కూడా తిరిగింది కొంచెం. సరే పోనీలే, అప్పుడు విజయవాడలో సేవ చేస్తున్న పాస్టర్ గారు పులిహోర పొట్లాలు తెచ్చిచ్చాడు. ఆకలిగా ఉంది, అందరం తిన్నాం, కడుపులో ఒత్తుబడ్డ తర్వాత కనురెప్పలు ఎట్లా ఉంటాయి నేను చెప్పాలన్నా మీరు వినాలని మీకు తెలియదు ఏంటి, నాదన్న రీసెర్చ్ మీది ఎక్స్పీరియన్స్ కదా. కడుపులో ఒత్తుపడితే కండ్రప్పలు ఎట్లుంటాయి, బరువు ఎక్కతాయో లేవా. మరి ఆకలితో ఉంటే మీరు రాత్రి అంతా ప్రయాణం చేసి వస్తే అలసిపోయి ఉంటే అంత తిన్నాం, ఇంకా అందరం మాట్లాడుకున్నారు, బాబు పడుకుందాం రా నాయన అనుకుంటే సరే పడుకుందాం పడుకుందాం అంటే నన్ను అడిగారు నువ్వు ఎక్కడ పడుకుంటావు అని. నేను మనకు మాకేమో మిడిల్ బెడతలు ఒక 2, అప్పర్ బెడతలు ఒక 2 వచ్చాయి. నేను అన్నా నేను మిడిల్ బెడతలో పడుకుంటాను బాబు అన్నాను, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ట్రైన్ ఎక్కితే నాకు భయం. ఏం భయం అంటే నేను ఎక్కిన బోగి ఊడిపోద్దేమో అని భయం. నిజం, నాకు ట్రైన్ ఎక్కితే నిద్ర రాదు, ఎందుకంటే దబ్ దబ్ అంటుంటుంది అది నా గుండెల్లో, జల్ అంటుంటుంది. ఎందుకంటే ఒకవేళ నేను ఎక్కిన బోగి ఊడిపోతే, ఇంజిన్ వెళ్ళిపోతే మరలా వచ్చి నన్ను ఎవరు తీసుకెళ్తారు, నా డౌట్ అట్లాంటిది. అబ్బా ఏంటి, ఏం ఎరగనోళ్ళలాగా నవ్వుతున్నారేంటి, మీకు ఉండదు ఏంటి సార్. నేను అన్నాను నేను మిడిల్ బెడతలు పడుకుంటాను అన్నా, ఎందుకంటే గోపక్కన ఒకవేళ నా బోగి ఊడిపోయింది త్వరగా దిగచ్చు కదా కిందకి, అట్లా నేను మిడిల్ బెడతలు పడుకుంటానంటే మా వాళ్ళంతా నాకు మిడిల్ బెడత ఇచ్చి ఎక్కడో లేడు సెటిల్ అయిపోయారా,
ఆ పోయిన భర్తలు ఇంకొక మన పాస్టర్ ఒక ఆయన పడుకున్నాడు, ఇంకా అందరు సెటిల్ అయిపోయామా, మా టైం బాగోలేక ఆ భోగి అంతా మన విజయవాడ నుంచి ఎక్కారు కొంతమంది మార్వాడీస్, అంత కేసర బాసర ఒక్క మాట తెలుగు మాట్లాడలేదు, తురకం బారకం తుండికేసి నరకం అంటారు మామూలుగా. అట్లాగా కేసర బాసర వాళ్ళ భాషలో మాట్లాడుకుంటుంటే భోగి అంత మన మాట ఒక్కట్లేదు, సరే మాట్లాడుకొనిలే వాళ్ళ మాటలు మనకెందుకు అనుకుంటే. ఆ అప్పర్ బెర్త్లో మన పాస్టర్ గారు ఉన్నాడు, మిడిల్ బెర్త్లో నేను పడుకుని ఉన్నా, ఆ కింద బెర్త్లో ఒక ఆమె కూతురు ఆమె పిల్ల ఆ పాప ఆ పిల్లకి ఏమనిపించిందో గయ్యని లేచింది ఏడుపుకి. అది ఏంటి ఏడుపు, మళ్ళీ సైలెన్సర్ మా వైపు తిప్పింది, మా మీరు చెప్పండి ఎట్టుంటుందండి, అలసిపోయి ఉంటే మీ అంత తింటి మీ నిద్ర వస్తుంది, ఈ పిల్లేమో సైలెన్సర్ మా వైపు తిప్పే అని ఏడుపుతుంటే, నేను ఎందుకు ఈ సంగతి చెప్తున్నానంటే ఆ పిల్ల గొంతారిపోతుంది, గొంతారిపోయేటట్లు ఏడుస్తున్నా ఆ తల్లికి అస్సలు పట్టట్లేదండి. నిజం నేను చెప్పే మాట, వీడియో ఉంటే వీడియో తీసి పెట్టుకునేవాడిని జాగ్రత్తగా పదిలింగా, అస్సలు పట్టట్లా వాళ్ళ తల్లికి, ఆ పాప తల్లికి. సరే అంతటితో ఈ చరిత్ర ముగించిందా, ముగించబడలా. ఆ వేకోజ్ అవును 6 గంటలకండి ఆమెకి ఎట్లా తినాలనిపించిందో దానిమ్మకాయ ఒలుచుకొని. మీరు వింటున్నారా, దానిమ్మకాయ ఒలుచుకొని విత్తనాలు ఒలుచుకొని పుక్కెట్లు తింటుంది ఏది, ఈ పాప గొంతు ఆరిపెట్టేట్టు ఏడుస్తుంటామే, ఏం నీ కొంపనుకున్నావు పిచ్చిదానా, ఏం కావాలి నీకు, కుదా ఇదిగో కొంచెం తిను అని ఇవ్వడం కానీ, లేకపోతే ఎడవక మా తప్పు పక్కన చూస్తే బాగోదు కూర్చో అని అస్సలు పట్టించుకోవట్లేదండి. సరే ఇంకొక మాట చెప్పనా వద్దా, మీరు చెప్పమంటే చెప్తా లేకపోతే వద్దులే బాబాయ్, చెప్పనా వద్దా, ఉండబట్టలేక పైన పడుకున్న మా పాస్టర్ గారు పాపం దుప్పటి తీసి అన్నాడమ్మా, ఆ పాప సంగతి ఏంటో చూడే తల్లే అట్లా అంటే ఆమె తినే తలపైకి తనింది, అంత కష్టమైతే వచ్చి దిగి వచ్చి ఎత్తుకాయ్యా అని అక్కడ గప్పిన దుప్పటి షోలాపూర్ వచ్చిన కూడా తీలే మా పాస్టర్ గారు అన్న, షోలాపూర్ వచ్చి టీ తాగదాం రా అన్న అంటే నేను రాను నేను దిగను రా అంటున్నాడు. మీకు అర్థమైందా, అసలు ఈ చరిత్ర మీకు ఎందుకు చెప్పానంటే తల్లే, అరే తల్లే ఆ బిడ్డకి ఓదార్పుని ఇవ్వలేని తల్లి, నేను తల్లిని శంకించట్లే. ఈ సందర్భం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నన్ను ఆళ్ళు పట్టించుకోవట్లేదు, నన్ను ఇళ్ళు పట్టించుకోవట్లేదు, నన్ను వాళ్ళు పరామర్శించట్లేదు, ఇళ్ళ పరామర్శించట్లేదు, నేను ఎందుకు కన్నీడు పెడుతున్నానో, నేను ఎందుకు వ్యధ చెందుతున్నానో, నేను ఎందుకు బాధపడుతున్నానో, నేను ఎందుకు కుమిలిపోతున్నానో, నేను ఎందుకు కృంగిపోతున్నానో, నాకు ఎవ్వరు లేరు. యా వాస్తవమే, తోడు లేని ప్రపంచంలో ఎవరిని తోడుంటారు, అర్థమవుతుందా, నీడలేని లోకంలో ఏ నీడ కావాలని ఆశిస్తున్నావు. కనుక నేను అనేది ఏంటంటే ఎవరో మీద నింద మోపేదానికంటే ఈ రాత్రి నీ మనవులు ఆలకించే దేవుడు నీ ఎదుటి నిలిచినప్పుడు ఆయనకెందుకు చెప్పుకోవు, నీ మనవులు వినే దేవుడు నీ ఎదుటి ఉంటే ఆయనకెందుకు నీ గోడు వివరించుకోవు. నీవు ఆయనకి నీ మనవులు చెప్పుకోగలిగితే, ఒకవేళ నేను అంతటి యోగ్యత నాకు లేదండి, నాకు అంత స్థితి నాకు లేదండి, నీ స్థితిని నువ్వు చూసుకుంటే ఎన్నడూ ఎప్పుడు కూడా నువ్వు ప్రభువుని చేరుకోలేవు, నీ స్థితిని నువ్వు చూసుకుంటే ఎప్పుడు కూడా ప్రభువుకు నీవు సన్నిహితుడివి సన్నిహితురాలివి కాలేవు. మీరు పరిశుద్ధ గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వాక్యం చదువుతారు, ఫిలిప్పి పత్రికలో పరిశుద్ధుడైన పౌలు రాసిన మాట చూడండి ఎంత మంచి మాట ఉంటుందో, 4వ అధ్యాయం 6వ వాక్యం దేనిని గూర్చి చింతపడకుడి దేనిని గూర్చి, అందరు చెప్పండి మాటని, దేనిని గూర్చి మీరు దేనిని గూర్చి చింతపడకుడి కానీ, మరి చింతపడకుండా ఏం చేయాలి మరి, ప్రతి విషయంలోనూ ఏ విషయమైనా అది ఏదైనా పిల్లల ఇల్ల లేకపోతే ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీయంగానా లేకపోతే కుటుంబ పరంగానా వ్యాపార శైలిలోనా ఉద్యోగ పరంగానా లేకపోతే నీ వ్యక్తిగత దేని విషయంలోనైనా మీరు చింతపడకుండా
ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు. మరి అది నేను చెప్పేది అది ఈరోజు, ఏ విషయమైనా మీరు ఏదైనా, అయ్యా పుట్టిదానికి పెళ్లి కావట్లేదు అయ్యా, అయ్యా ఈ కర్రోడికి ఉద్యోగం రావట్లేదయ్యా, ఏదైనా మీరు సంశయించాల్సిన అవసరం లేదు. ఇది అడగచ్చా అడగకూడదా, చెప్పచ్చా చెప్పకూడదా, ఆయనకి మరుగైన చోటు లేదు, ఆయనకి అసాధ్యమైన కార్యం లేదు. ఏదైనా ఈ రాత్రి మీకు బంపర్ ఆఫర్ ఏంటంటే, ఎలాగో వచ్చారు ఆయన సన్నిధికి, అరమర లేకుండా ప్రభుత్వం చెప్పండి, అరమర లేకుండా ప్రభుత్వం మాట్లాడండి. ఏ విషయంలో చింతపడద్దు, గుండెలు దిగులు పెట్టుకొని అన్నం నీళ్లు మానేసి ఒగ్గుబట్టి మూతి ముందుకొచ్చి కాళ్ళు కళ్ళు గుంటబడి ఏంటండి ఎట్లా ఉన్నావు అంటే బాగోలేదులేండి. ఏం బాగోలేదు అంటే ఏమి కాదులేండి. ఆ కాదు ఎట్లా ఉన్నావేంటి, ఏమి లేదులేండి. పెద్దలకు మాట చెప్పేవాళ్ళు మనోవేదనకి, ఆ సంగతి మీకు కూడా తెలుసా? నిజమే, కొంతమందికి మనోవేదన. ఏ వేదన? గట్టిగా చెప్పండి బాబు గట్టిగా. ఏ వేదన? ఏ వేదన? ఎందుకు నేను అంటాను ఎందుకు మనోవేదన? మీరు ఏ విషయంలో చింతపడద్దు అంటే, లేనిపోని చింత అంతా తీసుకొని వచ్చి చెత్త అంతా గుండెల్లో పెట్టుకోవడం ఏంటి? కొంతమందికి అర్థం లేని వ్యర్థమైన చింతన. ఒక తల్లి ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడంట అన్న. ఆమె వాకిట్లో కూర్చొని రాళ్ళు బియ్యంలో రాళ్ళు ఏరుకుంటుందంట. మీరు రాళ్ళు ఏరుతారా బియ్యం ఏరుతారా? మరి చెప్పండి అమ్మ మహిళా మండలే, మీరు రాళ్ళు ఏరుతారా బియ్యం ఏరుతారా? రాళ్ళు ఏరే పని అయితే అక్క ఏం చేస్తానంటే బియ్యం ఏరుతానంటావేంటి? మీరు ఏరేది బియ్యమా రాళ్ళ? మరి అడిగితే ఏమంటావు? ఎవరైనా ఫోన్ చేసి అక్క ఏం చేస్తున్నావు అక్క అంటే వెంటనే ఏమంటావు? ఏం లేదు ఖాళీగా కూర్చొని బియ్యం ఏరుకుంటున్నాను అంటావు. బియ్యం ఏరుతున్నావు నువ్వు? నువ్వు ఏరేది రాళ్ళా బియ్యమా? అయ్యే మరి ఆమె వాకిట్లో కూర్చొని బియ్యంలో రాళ్ళు ఏరుకుంటుందంట. అన్న వెళ్ళాడంట, మా వందనమ్మా మా ప్రజలాడమ్మా అంటే అన్నారు అన్న అనిందంట. అప్పుడే అన్నకు అర్థమైందంట ఏదో జరిగింది ఇక్కడ అని. సరే ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటే ఆమెను చూస్తే ఇకారంగా ఉందంట, కళ్ళు గుంటబడిపోయి. చెప్పాను కదా నేను ఇకారం ఆకారం అని. అన్న అడిగాడట, ఏంటమ్మా ఏంటి అలా ఉన్నావు ఏమైందమ్మా అంటే, ఇంకా నేను చెప్పాలనా బోర్ నేర్చేసి అన్నా వారం 10 రోజుల నుంచి ఒకటే దిగులన్నా ఒకటే దిగులన్నా, వారం 10 రోజుల నుంచి అన్నం ముద్దెత్తట్లేదన్నా, పిచ్చితానా పిచ్చితల్లు నెట్టున్నావు నువ్వు. ఒక మాట మాకు చెప్పంపిస్తే సంఘంలో ప్రార్థన చేస్తాం కదా, నేను ప్రార్థనలో పెడతాను కదా, వారం 10 రోజులు ఎందుకు ఎందుకమ్మా ఈ కుంపట నీకు? ఏంటి ఇట్లాగైపోయావు, ముఖం పీల్చకపోయింది, మనిషి పుట్ట అయిపోయినావు ఏంటమ్మా, ఏంటి నువ్వు అంటే బోర్ నేడుస్తా వారం 10 రోజుల నుంచి ముద్దెత్తట్లేదన్నా అని చెప్తే ఏమైందమ్మా అంటే, ఏడుస్తూ అంటుందంట అన్న, మా ఆయన చనిపోతే ఈ ఇద్దరు పిల్లలు నన్ను సాగుతారా అన్న అని ఏడుస్తుందంట. అన్నకి గుండె జల్లుమని, మా బ్రదర్కి ఏమైంది, ఏ హాస్పిటల్లో చూపించారు, ఏమని చెప్పారమ్మా అంటే, ఆయనకేమన్నా గుండ్రాయిలాగున్నాడన్నా అంటుందంట. మరి గుండ్రాయిలాగున్నాడు ఎందుకు చనిపోతాడమ్మంటే, ఏమో నాకు అది తెలియదన్నా, వారం 10 రోజుల నుంచి ఒకటే దిగులన్నా, ఆయన చస్తే ఈ ఇద్దరు పిల్లలను చూస్తారా అన్న నడుస్తుందంట. ఏం చేయాలంటే మనిషిని చెప్పండి, మీరు తీసుకెళ్ళి అండమానులు వదిలేసి వచ్చేయాలి కదా, ఎందుకు చనిపోతాడమ్మా, నాకు అవన్నీ తెలియట్లేదన్నా, ఆయన చచ్చిపోతే ఈ ఇద్దరు పిల్లలను సాగుతారా? కాదమ్మా గుండ్రాయిలాగా ఉన్నాడా నువ్వే అంటున్నావు, ఏమీ కాదంటు, మరి ఎందుకు సరిపోతుంది నాకు తెలియదన్నా ఒకటే దిగులు. సరే కదమ్మా, ఆయన చచ్చిపోతే ఇద్దరు పిల్లలను నన్ను సాగుతారా నువ్వు అంటున్నావు, నువ్వు చచ్చావనుకో ఈ ఇద్దరు పిల్లలు ఆయన చూసుకోక అన్న ఆ మాటలు పోకన్నా అంటుందట. మళ్ళీ ఎంతసేపటికి ఆయన చేస్తాడు ఆయన చేస్తాడు, నీకు అర్థమైందా?
మరి అది నేను ఎందుకు చెప్పి సరదాగా చెప్పట్లే. కొంతమందికి అనవసరమైన అర్థం లేని వ్యర్థమైన చింత ఇట్లాగే ఉంటుంది. దానికి మనం బ్లడ్ టెస్ట్ చేసినా కూడా తేలదు, ఆహా స్కానింగ్ రిపోర్ట్ వచ్చినా తేలదు. ఇంకొకటి ఏదో ఉన్నాయి కదా అన్న, ఏంటయ్యి? సిటీ స్కాను. సిటీ స్కానింగ్ చేసినా తేలదు. నాలుగు పల్లెలు నాయకాదని లేపుతుంటారు కానీ నీరసం పోదు. మనోవేదనకు ఉండే సింటమ్స్ ఇట్లాగే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి మీరు. యాలకొచ్చి నాలుగు పల్లెలు తింటాడా, ఎక్కడికి పనికి పోడు, రచ్చబండ మీద కూర్చొని ఉంటాడు. కాదమ్మా, ఎందుకు వస్తుంది కాదా ఈ ఆలోచన అంటే, అన్న నాకు వారం పది రోజులు అత్తట్లేదరా, నూట్రా దగ్గరికి రా, ఏ మోకళ్ళు అంటే అంతేనంటావా, ఏ మొగలే గద్దిచ్చి ప్రార్థన చేస్తే బోర్లు పడి ఈ ముక్కు నేలకు తగిలేటట్లు పాకుతుందంట, పాము పాకినట్టు. మరి అది సంగతి మీకు అర్థమైందా? అది ప్రార్థన చేద్దామని పిలిచి నిత్యం చేయబెట్టబోతే బోర్లు పడి ఈ ముక్కు నేలకు తగిలేటట్లు పాకుతుందంట, పాము పాకినట్టు. వెంటనే జుట్టు పట్టుకుని ఈశ్వరన్ గారు గద్దించట సైతన. ఎందుకు పట్టావు? దేవుని బిడ్డ కదా అంటే ఆ సైతన్ అంటుందంట, అయ్యో దేవుని బిడ్డలే, దేవుని బిడ్డ అయితే అందరు పడుకున్న తర్వాత రాత్రులు సినిమా పెట్టుకుని చూస్తుందిగా. ఏ సైతన ఎప్పుడు పట్టావు, ఎందుకు పట్టావు అంటే ఆ దెయ్యం అంటుందంట, ఇది రాత్రి అర్ధరాత్రి సినిమా పెట్టుకుని చూస్తుంటే ఆ సినిమాలో ఇట్లాంటి చరిత్ర ఒకటి వచ్చింది, అప్పుడు బల్లు మన అర్ధరాత్రి ఏడ్చింది, భయపడింది, అప్పుడు బట్టే దీన్ని. రాత్రులు సినిమాలు చూసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పే నిజం, మీరు నేను నవ్వుతున్నారు ఇటన్నిటికీ. ఇక్కడికి వచ్చు ఆత్మ వచ్చిందని అరెకరం దున్నేసి రాత్రులు ఇంటికి వెళ్ళిన తర్వాత సినిమా పెట్టుకుని వచ్చటగా జుల్లు కాల్చుకుంటూ చూస్తుంటే పడతాయి. ఏందయ్యి అది? అప్పుడు ఇసన్ గారు సైతన్ పెటా పెట్ట నాలుగేస్తే కొట్ట అంటే అంటుందంట, అయ్యో కొట్టమాక, నేను నిజం చెప్తున్నానుగా, కొడతావు ఎందుకు? సరే కానీ ఏం పెట్టావు, ఏం చేసావు నువ్వు? అంటే నేనేం చేయట్లా, నేనేం చేయలే, దిగులు పెట్టా. ఇంకేం చేసావు, ఇంకేం చేయరా, నేను నిజం చెప్తా, సత్యం చెప్తా నేను. దయ్యం చూస్తుందట, నేనేం చేయలా, దిగులు పెట్టా. అంటే దిగులు ఎవడు ఆయుధం మీరు చెప్పండి, దిగులు ఎవడి ఆయుధం? అది అందుకు పరిశుద్ధుడు పౌలేమన్నాడు, మీరు దిగులు పడద్దు, మీరు చింత పడద్దు. దేనిని గురించి మీరు చింతించవలసిన అవసరం లేదు. మీ విన్నపాలన్నీ కృతజ్ఞతాపూర్వకంగా మీరు ఆయనకు విన్నపించుకోండి. విన్నపించుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఫైల్ పక్కన పెట్టి రాసుకుని పక్కన పెట్టి ఆ సూత్తాలేపో అంటాడా? కాదు, నీవు ఆయనకు విన్నపించుకుంటే నీ విన్నపములన్నీ ఆయన నెరవేర్చుతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎంత కష్ట పరిస్థితి అయినా, ఒకవేళ నువ్వు తెలుసో తెలియకో తప్పటడుగులు వేసి ఆయన గుండెల్లో వేదనను మిగిల్చి ఆయన గుండెకు గాయాన్ని చేసి ఆయన వైపు చూడలేని ముసుకు వేసుకుని వాడవై, ఒకవేళ ఎంత చేదైన అనుభవాలతో ఆయనను కనులెత్తి చూడలేని దుస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ రాత్రి, ప్రభువా ఇదిగో నా మనవులు నీకు చెప్పుకొనుచున్నాను, నా మనవులు నీకు వివరించుకొనుచున్నాను, నా విన్నపములు నీకు చెప్పుకొనుచున్నానయ్యా, ఈ విన్నపములను నీవు వినాలి, నీవు తీర్చాలి, ఈ రాత్రి నాకు పరిష్కారం కలగాలి, ఇక్కడి నుంచి నేను సంతోషంతో నీ దీవెనల మూట నెత్తి మీద పెట్టుకుని ఊరేగాలి. కృపచూపమని రాత్రి ఆయనకి నీ విన్నపములు చెప్పుకుంటే, నీ మనవులు ఆయనకి చెప్పుకుంటే, మీరు నీ విన్నపములు ఆయనకి చెప్పుకుంటే అని నేను ఎందుకు అంటున్నానంటే, చరిత్రలో ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు మనస్సే. ఏం పేరు? అందరు చెప్పండి గట్టిగా, తమాషా మనస్సే. ఆయన 12 సంవత్సరాలకే రాజు అయిపోయాడు. ఎన్ని సంవత్సరాలకండి? చాలా చిన్న వయసు, 12 సంవత్సరాల పిల్లలు మన దగ్గర ఎక్కడుంటారు? ఇక్కడ ఎక్కడుంటారండి? క్రికెట్ గ్రౌండ్లో ఉంటారు. 12 సంవత్సరాల పిల్లలు ఎక్కడుంటారు కదా. కానీ ఆయన 12 సంవత్సరాలకే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33వ అధ్యాయం
మనషే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై. ఎన్ని సంవత్సరాల వయసు? 12 సంవత్సరాల వయసు. 12 సంవత్సరాల వయసు కలిగిన ఈడున్న పిల్లలు మన ఇంట్లో ఏం చేస్తారు మీకు తెలుసు కదా. ఏమండ? కానీ 12 సంవత్సరాలకే రాజు అయిపోయాడు. సరే, మీకు ఒక మాట చెప్తాను వినండి. అశ్షూరులు వచ్చి ఒక రోజున అయ్యగారిని తీసుకెళ్ళి బందీ గృహంలో వేసి అయ్యగారికి ఫుల్గా బందీ గృహంలో వేసి చెత్తమత్తగా కొట్టి పడేశారు. అందుకే ఆలోచిస్తున్నా మీతో ఎట్లా చెబుదాం ఈ మాటని. ఎందుకు చేశారు అట్లా గారంటే, ఈయన ప్రారంభం చాలా బాగానే ఉంది. తలలు పైకెత్తినాను చూడండి. 12 సంవత్సరాల ఈడు కలిగిన మనస్సే రాజ్య పరిపాలనలోకి వస్తే బాగానే ఉన్నాడు. కొంతకాలం అయింది, బాగానే పరిపాలన చేస్తున్నాడు మంచోడే. కానీ ఏం పట్టిందో కానీ ఆ మంచిగా ఉన్న అతను ఎలాగ మారిపోయాడంటే, తమ తండ్రి అయిన తమ పితృడు తన తండ్రి అయిన హిస్కియా దినములలో ఆయన కోలదోసిన ఆ ఉన్నత స్థలములన్నింటినీ మరలా ఈయన కట్టి. చూడండి ఆ మాటల్ని, దినవృత్తాంతాల మొదటి 2వ గ్రంథం 33వ అధ్యాయంలో 3వ వాక్యం చూడండి. అతడు ఇతడు తన తండ్రి అయిన హిస్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి. అది ఇలాగే ఈ పనులు చేస్తేనే ఉండేది దేవారం. మన పితరులు ఎంత భక్తిగా నడిచారు, ఎంత పవిత్రంగా నడిచారు, వాళ్ళు ఎంత అత్యున్నతమైన సహవాస సంబంధాలు కలిగి దేవునితో బ్రతికారు. కళ్ళతో చూసి ఇప్పుడు ఇతను ఎలాగ మారిపోయాడు అని అంటే, ప్రభువా నన్ను 12 సంవత్సరాల వయసులోనే ఈ స్థితికి తీసుకుని వచ్చావా నాయనా, ఈ 12 సంవత్సరాల చిన్న వయసులోనే నన్ను ఈ స్థితిలో అనేకులకు సాక్షిగా పెట్టావా ప్రభువా, అయోగ్యుడును అభాగ్యుడును అపాత్రుడనైన నాకు ఎంత కృపనిచ్చావా నాయనా అని కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో బ్రతకవలసిన వాడు అహంకారపు బుద్ధి. వింటున్నారని చెప్పే మాట, ఏమీ లేనప్పుడు మనం బాగానే ఉంటాం, ఏమీ లేనప్పుడు నమ్మకంగానే ఉంటాం, ఏమీ లేనప్పుడు దేవుని సన్నిధిలో పడి ఉంటాం. మీరు కావాలంటే చూడండి, కొన్ని ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నప్పుడు మందిరంకు వచ్చేది వాళ్లే, ముందు మందిరం ఊడ్చేది వాళ్లే, చేపలేసేది వాళ్లే, చేపలు తీసేసేదాళ్లే, ఇంకా చెప్పాలంటే ఆఖరం మందిరంలో అందరు వెళ్ళిపోయినా కూడా నిలువ మోకాళ్ళు వేసి మళ్ళీ ఆరాధన అయిపోయినా కూడా ప్రార్థన చేసుకుంటారు. ఎప్పుడు ఎప్పుడు? చేతిలో చిల్లు కవ్వలేనప్పుడు, పలకరించి దిక్కు లేనప్పుడు, ఎక్కడికి వెళ్ళడానికి మార్గాలు కానరానప్పుడు, నానే నరుడు నరలోకంలో కానరాని నిశీధిలో క్లిష్ట కష్ట పరిస్థితుల్లో, ఇక ఆశ్రయం నీవే ప్రభువా, ఎక్కడికి వెళ్ళగలనయ్యా, నీ సన్నిధియే శరణ్యమయ్యా, నీకు నీ మందిరంలో గువ్వలకి స్థలముందా నాయనా, పిచ్చుకలకు స్థలముందా నాయనా, నాకు తలవాల్చడానికి స్థలము లేదా ప్రభువా, ఇక్కడే ఉంటానయ్యా. అదే ఒంటికి రక్తం పట్టి చేతికి డబ్బులు వచ్చి ఇంట్లో జనం వచ్చి కాస్త ఇంటికి కంటికి పంటికి బలంగా పడిందనుకో, బోత అద్దం పెట్టేదికి నా అడ్రస్ లేకుండా మెడ్రస్కి వెళ్ళిపోతారు, కనబడరు. బాబు కనిపించట్లేదంటే వీలు లేదండి, ఏ వీలు, బ్యాక్ వీలా ఫ్రంట్ వీలా, ఏంటండి ఏడు బ్రదర్, ఆ మధ్య బాగానే వచ్చేవాడు ఈ మధ్య కనిపించట్లేదంటే, అంటే రావాలని ఉంటుంది కానీ నేను సో బిజీ అండి, బిజీ 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 జీవితం గజి బిజీ. మనస్సే కూడా ఎలాంటి వాడు, బాగానే ఉన్నాడు, ఆ బాగానే ఉన్నదని కాపాడుకుంటాడా? కొంచెం పేరు వచ్చింది, కొంచెం అందరు నోట నానుతున్నాడు, అందరు శభాష్ అంటున్నారు, ఇప్పుడు ఏమయ్యాడంటే తమ తండ్రి పడగొట్టిన దేవతా స్థలములను లేకపోతే ఉన్నత స్థలములలో అన్నింటిని మరలా తిరిగి కట్టించి బయలు దేవతలకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఇంకా ఆకాశ నక్షత్రములన్నింటినీ పూజించి కొలిచెను. ఆ తర్వాత 4వ వాక్యం, మరియు నా నామము ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును ఏ స్థలమును గురించి యెహోవా సెలవిచ్చెనో, నా నామము ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గురించి ఆయన సెలవిచ్చెనో, అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. బలిపీఠములను కట్టించి మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించాడు. అయ్యా బాబు ఎంత ఘాతకానికి దిగజారిపోయాడండి ఇతను. 6వ వాక్యం,
బెన్ హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిగుండము దాటించి ముహూర్తములను విచారించుచు. ఏంటంట అందరు చెప్పండి, అమ్మ అందరు చెప్పండి ఏంటంట, అగ్నిగుండాలు దాటించి బిడ్డల్ని కొడుకుల్ని తీసుకుని వెళ్ళి ఒక క్రైస్తవ సాంప్రదాయాన్ని విడిచి సజీవుడైన దేవుని ఆరాధించడం మరిచి జీవాధిపతి అయిన దేవునికి వెన్ను చూపి ఈరోజున ఎలాంటి దుస్థితికి దిగజారిపోయాడు అని అంటే, తమ తండ్రి ఏ ఉన్నత స్థలములను పడగొట్టి జీవాధిపతి అయిన దేవుని సర్వశక్తి కలిగిన దేవుని గణపరిచి హెచ్చించి పూజించి ఆరాధించాడో అక్కడ విరోధమైన కార్యాలు చేస్తూ తన కడుపును పుట్టిన బిడ్డల్ని గుండాలు తొక్కించి తమ ఏంటంట ముహూర్తములను ముహూర్తాలంట అయ్య బాబు ఏం ఏంటంట ముహూర్తాలు ముహూర్తాలు ఏమండి పాస్టర్ గారు అండి మంచి రోజు చూసి పెట్టండి. ఏంటి మంచి రోజు చూసి పెట్టేది? మంచి రోజు చూసి ఒకరోజు చెప్పండి, మన మంచి రోజు అయితే చెడ్డ రోజు అయితే మరి. ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది, మన విశ్వాసే పిశాసి కాదు, మా అమ్మాయి పెళ్ళి అన్నయ్యా అనింది, మంచిదే కదా తల్లి అన్నాను. బ్యాగ్లో నుంచి కార్డు తీసి ఇవ్వకపోతే నేను ముట్టుకొని కూడా ముట్టుకోలే, ఎందుకంటే ఆ పెళ్లి కార్డు ముట్టుకోవడానికి అసలు మనకు సంబంధించింది కాదు. ఏందమ్మా అదంతా పెళ్లి కార్డు అన్నయ్యా అనింది. అబ్బా పెళ్లి కార్డు సరేలే అమ్మ, దానికి రాసింది ఏమన్నా రాసి ఏంటమ్మా నాలుగు మూలంతా పెయింట్ వేసి పెట్టావు అన్న అదే అనింది. చాలే నవ్వించాలే పో అని చెప్పాను. సాంప్రదాయాలు క్రైస్తవులకే, ప్రభుని ఆరాధించే మనకే, నైనా అద్భుతం చేయి, మేలు చేయి, గొప్ప కార్యాలు చేయి, సృష్టించు, కళకళలాడాలి నాయన కళ్యాణం, బాగానే కళకళలాడుతుంది. మరి ఇక్కడ ఉండే కళకళలు ఏంటి ఇది ఏంటనే? కావాలంటే కొందరు చూడండి, పెళ్లి రోజు మైక్ పెడతారు పెళ్ళిళ్ళ దగ్గర, ఫస్ట్ పాట బోణి పాట మందు పెడతారు అంతే మైకుల్లో పెళ్ళిళ్ళలో. ఫస్ట్ పాట బోణి మంది ఆశ్రయదుర్గమానాయేసై అని పెడతారా? ఫస్ట్ పాట బోణి అయిపోయిన తర్వాత పక్క తీస్తారు సీడీ, ఇక చూసుకో ఇక స్టార్ట్ అవుద్ది. అమ్మో తక్కువైనాడు కాదు మనోళ్ళు. ఆ పెళ్లి బ్యాండ్ మేళాలు ఉంటారా వాళ్ళు కూడా చూడండి, ఇంటి దగ్గర ప్రారంభమయ్యేటప్పుడు తంబుర సీతారాధవతాడా ఆ పాట అయిపోయి గేటు దాటిన తర్వాత చూసుకో అసలు సాంగ్ స్టార్ట్ అవుద్ది. మరలా చర్చి క్యాంపస్లోకి వచ్చిన తర్వాత నడిపించు నానావాట్ నాటకాలు ఎన్ని నాటకాలండి. సాంప్రదాయాలు, సంఘ పెద్ద గారి భార్య కోడలు ఇంట్లోకి వస్తుంటే అంట, మన సంఘ పెద్ద ఇక్కడ సంఘ పెద్ద కాదు మీరేమనుకోబోతు, సంఘ పెద్ద గారి భార్య కోడలు ఇంట్లోకి వస్తుంటే అంటదంటే నా బంగారు కొండమ్మ అమ్మ అమ్మ కుడుకాలు పెట్టావా కుడుకాలు పెట్టావా కుడుకాలు పెట్టావా, ఏమి ఎడకాలు పెడితే ఏమైందమ్మా, ఆ కుడుకాలు పెడితే ఆశీర్వాదం వచ్చేస్తుందంట. నాకు తెలియక అంటాను కుడుకాలు పెడితే ఆశీర్వాదం వచ్చే పని, ఆ కుడుకాలు ఇంతలావం చేయకూడదు దేవుడు, పెద్ద ఎక్కువ ఆశీర్వాదం కదా. ఆ కుడికాలు ఇంత లాభం చేసి కింద రెండు చక్రాలు బిగిస్తే ఈడ్చుకోని వచ్చింది కదా కాలు. ఏంటి నవ్వుతున్నారండి? అన్ని ఆచారాలే ఎవరికి? బయట వాళ్ళు కాదు, వాళ్ళ సగతి మనకి ఎందుకు, మన దగ్గర లేకపోతే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి. ఏంటి లైట్లు లేయగానే అంత దూరం నిలబడి అనకపోతే నువ్వే ఇళ్ళ లైట్ని ముద్దు పెట్టుకో. ఏంటి రేపు ఆదివారం మొదటి సాక్షికు నీదే, మూతి ఎర్రగా మాడిపోద్ది. అమ్మని అంత దూరం నుంచి తిప్పి తిప్పి అనకపోతే దగ్గరికి వెళ్ళి అంత ప్రేమ కలిగింది అని లైట్ని పట్టుకు ముద్దు పెట్టుకో. మూతి గాలి హనుమంతరావు గారు లాగా అయిపోతావు. అరే బాబా అన్ని ఆచారాలే, 12 ఏళ్ల వయసులో రాజుగా దేవుడు అతన్ని నిలబెట్టి రాజరికాన్ని చేతికిచ్చి ఏలుకో నాయన అంటే ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ పనులు ఏం పనులు, ఈ పనులు ఏమంటే అల్పులమై ఉన్న మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచి దేవుడు మనకి సహవాసాన్ని పరిశుద్ధతని
లేకపోతే ఈ ఆనందాన్ని ఇవ్వకపోతే మనం ఎక్కడుండేవాళ్ళమండి? ఏ చీకట్లో పడి ఉండేవాళ్ళమే, ఏ కళ్ళు కొంపల దగ్గర ఉండేవాళ్ళమే, ఏ దరిద్రతలు మగ్గిపోయేవాళ్ళు, ఎక్కడుండేవాళ్ళం మన? దేవుడు ఏరి కోరి పిలిచి చీకట్లో ఉన్న నిన్ను తేరి పారచూచి ఆయన నిన్ను ఎత్తుకొని హత్తుకొని ముద్దాడి కౌగులించి తీసుకుని వచ్చి ఆయన శరీరం అనేది సంఘంలో నిలబెడితే ఆ సంఘంలో ఇతను ఏం చేస్తున్నాడు? నా నామము నిత్యము ఇక్కడ ఉండునని ఏ మందిరమును గూర్చైతే దేవుడు చెప్పాడో అక్కడ విగ్రహ బలిపీఠాలు కట్టి అక్కడ దరిద్రమైన పనులు చేసి బిడ్డలను తీసుకుని వెళ్ళి ముక్కుపచ్చలారిన అభిమం శుభము ఎరుగని ఆ బిడ్డలను తీసుకుని వెళ్ళి గుండెలు దుఃఖిస్తున్నాడంట. క్రైస్తవుడు క్రైస్తవ సాంప్రదాయాన్ని క్రైస్తవ పద్ధతిని బిడ్డలకు నేర్పించాలనా లేకపోతే లోకపు పద్ధతులు నేర్పించాలనా? ఏంటండి అలా చూస్తున్నారేంటి? క్రైస్తవుడు క్రైస్తవుని పిల్లలకి ఏమి నేర్పించాలి? చినిగిపోయిన ప్యాంటు జానట్ సొక్కానా? ఏం బాబు ఇటు తిరగకూడదు, ఇటు తిరగాలి నేను. ఏం బాబు చినిగిపోయిన ప్యాంటును జానట్ సొక్క, ఉడత తిన్న జాంకాయ ఉంటుంది, ఉడత తిన్న జాంకాయ అట్లుంటుంది. ఆడు తల చూస్తే మొత్తం లేపేశాడు, ఇక్కడ ఒకటే కోడి పుంజుకున్నట్టు. ఏందిరా ఇది అంటే ఇట్స్ మై స్టైల్. ఏం స్టైల్ అయ్యా స్వామి ఈ స్టైలు? మా ఊర్లో చిన్నప్పుడు అట్లాగే ఎవరికి ఇదంతా లేపేసి అక్కడక్కడ బాగా ఉంచుతారు జుట్టు, ఎవరికంటే తలంతా ఏమంటారు మీరు గజ్జి పట్టేసి, హలో వింటున్నారా, తలంతా గజ్జి పట్టేసి అలాగ ఉంటే ఏం చేసేవాళ్ళు ఆ గజ్జి పట్టిన దగ్గరల్లా? అంటే మీరు అర్థం చేసుకున్న అట్లా చేసుకుని అట్లా అట్లా ఉందంటే ఆడికి అదే అర్థాన్ని అర్థం. ఇవి కాదు మనం నేర్పించాల్సింది, వింటున్నారా? మరి మనసే ఏం నేర్పించాడు తన పిల్లలకి? గుండాలు దొక్కించి ఇంకా ఏం చేశాడంట? మంత్రములను కాదమ్మా, ముహూర్తములను, ముహూర్తాలు ముహూర్తాలు. మంచి రోజు ఏ రోజు? అందరు చెప్పకపోయారు నో తీర్చి మాట్లాడండి నాతో. ఏ రోజు? ఏదో గట్టిగా చెప్పండి. ఏ రోజు? మంచి రోజు. బో శుక్రవారం పెట్టుకోండమ్మా, ఇల్లు ఓపెన్ ఇంకో వస్తాను. శుక్రవారమా? శుక్రవారం వద్దులే అన్న, గురువారం పెట్టు. ఏ ఈ మనస్సే చేసిన పనులు అయ్యే. సిగ్నల్ చూడడం ఇంకా అంత ఇంకేం చేశాడంట ఆయన? మంత్రములను చిల్లంగితనమును మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు, కర్ణ పిశాచములతోను సోదెగాండ్లతోను సాంగత్యము చేయుచు. అది ఆయన ఫ్రెండ్ సర్కిల్. అది మీకు అర్థమైందా? ఈయన ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్, ఈయన ఫ్రెండ్ సర్కిల్ ఎవరిప్పుడు? భక్తి కలిగిన వాళ్ళు, భయం కలిగిన వాళ్ళు, దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్ళు, ప్రార్థన వీరులు, ఉపవసించేవాళ్ళు, కడుపు కట్టుకునేవాళ్ళు, నోరు కుట్టుకునేవాళ్ళు, ప్రభు సన్నిధిలో యథార్థ హృదయం కలిగిన సహవాసం కాదు ఇప్పుడు ఈయనకి. ఈయన ఫ్రెండ్ సర్కిల్ మొత్తం మారిపోయింది. ఈయన ఫ్రెండ్ సర్కిల్కున్న క్లారిటీ ఏంటంటే, ఇది ఒక రాసింది కదా, మంత్రములు చిల్లంగి తనం వాడుక చేయు, కర్ణ పిశాచముతోను సోదిగాళ్ళు, ఇదిగా వీళ్ళతో సాంగత్యం చేయడం మొదలు పెట్టాడు. యెహోవ దృష్టికి బహు చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించను. తొమ్మిదవ వాక్యం కూడా చూడండి, ఈ ప్రకారము మనసే యూదావారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా యెహోవ నశింప చేసిన అన్య జనుల కంటే వారు మరింత అక్రమముగా ప్రవర్తించుటకు చేయుటకు కారకుడయ్యాడు. అతడు కారకుడయ్యాడు అంటే, అంటే అన్యజనులలో కూడా ఇలాంటి కార్యక్రమాలు లేవు, వాళ్ళు కూడా చీరా పనులు. అన్యజనులలో కూడా కనబడని అంత నీచమైన కార్యక్రమాలు చేయడానికి
ఇతడు కారకుడు అయ్యాడు. దేవుని బిడ్డలను పేరు పెట్టుకొని, దేవుని ప్రజలను పేరు పెట్టుకొని ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి దిగజారిపోవడానికి గల కారణం మనసే. రాజు దేవుడు కాస్త ముఖాన్ని చాటు చేసుకున్నాడు, త్రిప్పుకున్నాడు. అశూరియులు వచ్చారు, మనస్సేని పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయారు, బందిగృహంలో బంధించేశారు బబులోన్లో. చేతగదన్నే రయ్యగారిని. ఇప్పుడు ఈ మనస్సే చరిత్ర ఇప్పుడు మీతో ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే శత్రువుల చేతికి దొరికిపోయాడో, శత్రువులు బంధించి అతను తీసుకుని వెళ్ళి బందిగృహంలో బంధించి వేశారో, ఇప్పుడు అతనికి తెలిసి వచ్చింది, తెలియవచ్చింది, అయ్యో నేను చేసింది తప్పు కదా, జీవాధిపతి అయిన దేవుని విడిచి, రోషము కలిగిన దేవుని విడిచి, పరిశుద్ధుడైన దేవుని మరచి, అహంకారపు మత్తుతో నేను వేసిన అడుగు తప్పు కదా, పాపో కదా అని తన తప్పు తాను తెలుసుకొని మరలా తమ దేవుడైన యెహోవా సన్నిధిలో ఆయన విన్నపించుకోవడం ప్రారంభించాడంట. ఏం చేయడం ప్రారంభించాడు అందరు చెప్పండి, ఏం చేయడం ప్రారంభించాడు? విన్నపించుకోవడం. యెహోవా సన్నిధిలో విన్నపించుకున్నాడంట, అయ్యా నేను చేసింది తప్పే, నన్ను చిన్న వయసులోనే ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళావు, నా సమకాలీకులు ఎదుట నన్ను గణపరిచావు, నా స్థితికి మించి నీవు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చావు, నేను కలలో కూడా ఊహించని ఉన్నత స్థితికి నన్ను తీసుకుని వెళ్ళావయ్యా, కానీ నేను దౌర్భాగ్యుడినైపోయా, నేను నీకు విరోధినైపోయాను, నీ ప్రేమకు నేను రుణపడి ఉండలేకపోయానయ్యా, నీ కృపకు నేను పాత్రుడును కాలేకపోయానయ్యా, నేను అహంకారపు బుద్ధితో నా స్వశక్తి మీద నేను ఆధారపడి గర్వమనే గుర్రం ఎక్కి ప్రయాణం చేస్తానయ్యా, నన్ను క్షమించి ఇదొక్కసారి నన్ను మరణించి నన్ను ఆ పూర్వస్థితికి నన్ను తీసుకుని వెళ్ళమని. 13వ వాక్యం చూడండి. ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి, అతని విన్నపములను, అందరు చెప్పండి అతని, అదే మనం చదివింది యోబు గ్రంథంలో, ఆయన మన విన్నపములను నెరవేర్చువాడు. అంతటి దౌర్భాగ్యమైన స్థితిలో ఆయన సన్నిధిలో మొరపెట్టుకుని మనస్సే విన్నపాన్ని కూడా ఆ ఏం చేశాడట, ఆయన ఆలకించాడు, విన్నాడు. విని దౌర్భాగ్యుడా, నీ అహంకారపు బుద్ధితో ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు అని త్రోసి వేయలేదు, దాటి వెళ్ళలేదు. ఆ మాటలు చూడండి, ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకుని వచ్చిన, అతనిని తీసుకుని తోడుకొని మరలా అతను తీసుకుని వచ్చాడట, యెహోవా దేవుడై ఉన్నాడని మనస్సే తెలుసుకొని. ఈ రాత్రి నేను మీతో చెప్పే మాట ఏంటంటే, అయ్యో అంత క్రూరంగా ప్రవర్తించిన, అంత విరుద్ధంగా ప్రవర్తించిన, దౌర్భాగ్యమైన పరిస్థితికి దిగజారిపోయిన అతగాడు చేసిన మనవిని దేవుడు ఆలకించాడే, అతడు దేవునితో మొరపెట్టుకుని నా మొరకి చెవియొగ్గాడే. ఈ రాత్రి నీవు ఆయన సన్నిధిలో విన్నపించుకుంటే నీ మనవి, నీ విన్నపం ఎందుకు వినడు? నిశ్చయముగా నీ విన్నపం ఆయన వింటాడు, నీ విన్నపం ఆయన నెరవేరుస్తాడు, నీ విన్నపం ఏంటో ఆయన పరిశీలిస్తాడు. ఆనాడు మనస్సేని ఆ శ్రమ దినమున దేవుని సన్నిధిలో విన్నపించుకుని ఆ విన్నపం ఆలకించిన దేవుడు నీ శ్రమ దినమున ఈ రోజున నీవు వినిపించే నీ విన్నపాన్ని ఆయన త్రోసివేసే దేవుడు కానే కాదండి. అయ్యా ద్రోహులైపోయారు, ఏదో తెలుసో తెలియక అలాగా మాట్లాడేశారు, కనికరించవా కటాక్షించవా అని మోషే మిరియాము అహరోను గురించి చేతులెత్తితే విన్నాడా లేదా? విన్నాడండి. మీరు పరిశుద్ధ గ్రంథంలో చాలా చూస్తారు ఇలాంటి అనుభవాలు. సొదొమ గొమొర్రా పట్టణంలో నీతిమంతుడై ఉండి కామ వికారయుక్తమైన నడబడి చేత ప్రవర్తించుచున్న ప్రజల నడబడిని చూచి ప్రతిదినం నొచ్చుకునే నీతిమంతుడైన వాడు ఒక్కడున్నాడయ్యా, అబ్రహాం మొరలిడితే ఒక్కని కొరకే దేవదత్తులు పంపాడలేదా? పంపాడు. నిందభరించలేకపోతున్నానయ్యా, అల్లల్లాడిపోతున్నాను, తల్లడెళ్ళిపోతున్నాను, నానేవాడు నరలోకంలో ఎవడు కానరాక కన్నీళ్ళు అన్నపానాలకు భుజిస్తున్నాను, నీవే నా ఆశ్రయం, నీవే నా కన్నీళ్లు తుడవాలి బాబా అని దేవుని సన్నిధిలో నిలుచొని కన్నీళ్లు కార్చి ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుని విన్నపించుకుని అన్న ప్రార్థన విన్నాడా లేదా?
మరి రాత్రి ఆ దేవుడు నీ ఎదుట నిలిచి ఉన్నాడు. ఆ దేవుడు రాత్రి నీ ఎదుట పలకరించడానికి దిగి వచ్చాడు. ఆయన నీ హృదయం తెరచి పెదవి విప్పి అరమర లేకుండా ప్రభు సన్నిధిలో నువ్వు ఆయనకు విన్నపించుకుంటే నువ్వేం చేయాల్సిన అవసరం లే, ముడులు అర్పించాల్సిన అవసరం లే, లేకపోతే నీ ఆస్తిని ఆయన పేరు మీద రాసి ఇవ్వాల్సిన అవసరం లే, లేకపోతే నువ్వు అక్కడికి దేవుని దగ్గరికి వెళ్ళా దేవుడి దగ్గరికి వెళ్ళానని చెప్పి తల వెంట్రుకలు తీసి ఆయనకి ఇచ్చేసి గుండు గీయించుకొని ఆకారం ఎకారం చేసుకొని వెళ్ళాల్సిన అవసరం లే అంటున్నారని చెప్పేమాట. ఎక్కడికి వెళ్ళి వచ్చారండి? దేవుడి దగ్గరకుండా. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిస్తే ఆకారం మారిపోయిందేంటి కారంగాను అంటే నాకు 10 సంవత్సరాలు అలవాటు అండి దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చేసి రావడం. సంవత్సరం రోజులు పెంచి పెంచి దరిద్రం ఇంటికులు తలస్నానం చేస్తారో లేదు నాకు తెలియదు. మరి సంవత్సరం వెళ్ళి దేవుడికి ఇచ్చేసి వస్తారంట. సంవత్సరం వెళ్ళి ఎంట్రికి లేకపోతే 1 సంవత్సరం ఈ పళ్ళు కడదు నవ్వుతారేంటి? 1 సంవత్సరం ఎంట్రికి లేని ఇచ్చేది, 1 సంవత్సరం పళ్ళేయండి, 2వ సంవత్సరం కళ్ళేయండి. అయ్యెవరు ఇంతకెవరు? అది ఇవి అయితే మళ్ళీ వస్తాయి కదా సింపుల్ ఎంట్రికలు. దేవుణ్ణి ఎంత సీపుగా చూస్తున్నారండి వీళ్ళు. నవ్వుతారే మీరు వేడి వేడిగా అన్నం పెట్టుకుని తినబోయే సమయానికి ముద్ద కలపగానే ముద్ద నిండా చిక్కెంటుకులు వచ్చాయి అనుకో ఎట్టుంటుంది? దేవానికి సాత్రం అయ్యా అంటారండి, ముఖం పగిలిపోద్ది. కొంతమంది వాంతులు చేసేసుకుంటారు. ఇప్పుడు వేడివేడి అన్నం తిందామని ముద్ద ఎత్తితే ముద్దకి చిక్కెంటుకులు వచ్చాయి అనుకో అబ్బా నా అదృష్టం అనుకుంటారా? మరి నీకే అంత వాంతికి వస్తే నీ ఇంటికి దేవుడికి ఎంత వాంతికి రావాలి? అర్థమవుతుందా? అయ్యేం అవసరం లేదు. లేకపోతే ముడుగట్టి మడిగట్టి తీసుకుని వెళ్ళి అమ్మో ఆయన డబ్బాలు వేసి రావాలి, కానుక పెట్టులు వేసి రావాలి. ఏది కోరడు ఆయన, నీ దగ్గర ఏది ఆశించడు ఆయన. ఎందుకంటే అసలు మనం ఆరాధించే దేవుడు సంపదల గని. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదు. ప్రతి జీవి కోరికను తృప్తిపరచువాడు ఆయన. భూమియు దాని సంపూర్ణతయు ఆయనవే. ఆయన శ్రీమంతుడైన దేవుడు. ఆయన ఆయనకెందుకు? మరి మీరు మరి మేము ఇచ్చే కానుక ఊరుకుమారే అంటారే. మీరిచ్చే కానుక ఎందుకంటే మీరిచ్చే కానుకలు ఎందుకంటే ప్రభు పేరట జరుగుతున్న ఈ పరిచర్య విస్తరించడానికి. ప్రభు పేరట జరుగుతున్న ఈ పరిచర్య. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీరు ఇచ్చిన డబ్బులు మూట కట్టి పరలోకానికి ఇసిరేసి ప్రభు పట్టుకో పట్టుకో ప్రభు పట్టుకో అంటే ప్రభు పట్టుకోడు. ప్రభు పేరట ఈ భూమి మీద జరుగుతున్న ఈ మహిమ కలిగిన పరిచర్య విస్తరణ కొరకు మీరు లక్షలాది మందిగా వేలాది మందిగా వస్తున్నారు. మీ కొరకు స్థలాలు కొనాలి, మీ కొరకు కన్స్ట్రక్షన్స్ చేయాలి, మీకు అన్ని సౌకర్యాలు చేయాలి. మరి చూడండి మీరు వస్తున్నారని ఎన్ని లైట్లు కట్టారు. ఎందుకంటే ఇన్ని లైట్లు కడితే కానీ మనం కనబడం. లైట్గా లైట్ వెలిగింది మనకు. ఇన్ని లైట్లు ఎందుకు కట్టాడు అబ్రహం పాస్టరు? ఎందుకు కట్టాడు? అన్ని కడితే కానీ కొంచెం కనబడుతున్నాం దేవుడితే వల్ల. మరలా మీకు చెమట పడుతుందని పెద్ద పెద్ద ఫ్యాన్లు నెత్తి మీద కట్టారు. రాబోయే రోజుల్లో ఎవడు నెత్తికి వాడు కట్టేస్తారేమో ఫ్యాన్లు. చేస్తాం, మీకు ఏది కావాలో చేస్తాం. అయ్యా మాకు గాలి సరిపోతుందంటే ఇవి నెత్తి మీద వాడికి స్టాండ్ కట్టడం, పైన ఒక ఫ్యాన్ పెట్టడం. పెడదాం, ఎన్నో నో ప్రాబ్లం, పెద్ద కష్టం ఏంటి? అయ్యా మాకు సౌండ్ సరిగ్గా వినబడట్లేదంటే ఎవడు చెవులకి 2 బాసులు తగిలించడమే. సౌండ్ వాళ్ళు పెట్టుకుంటారు. ఇక రాబోయే రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోతే ఇట్లాగే చేస్తాం, నో ప్రాబ్లం. అయ్యా మాకు సరిగ్గా వినిపించట్లేదంటే చెవిటి మిషన్లు పెట్టేస్తాం, నో ప్రాబ్లం. మీరు దేవుని వినడానికి దేవుని వాక్యం వినడానికి ఏం కావాలనో అన్ని చేసేస్తాం. ఆమెను చెప్పుకోకపోయారా?
అది నెత్తి మీద ఫ్యాన్ తిరగాలంటారు. అయితే ఆమే అదేదయ్యా, మా ప్రయాసం అంతా అంతే, దాని కొరకే మేము ఉండేది. మీరిచ్చే ప్రతి పైసా, మీరిచ్చే ప్రతి కానుక దేనికంటే, ప్రభా ఈ వారం కొంచెం తక్కువ వచ్చింది, ఒక చేత్తో పట్టుకో. ప్రభా ఈ వారం కొంచెం ఎక్కువ వచ్చింది, రెండు చేతులు పట్టు, పట్టుకో, గంప పట్టు ప్రభా, గంప గంప అంటే ప్రభు వచ్చుదా వచ్చుదా అట్లా అట్లా అనడం. మీరిచ్చే పైసలు దేని కొరకు అయ్యారంటే ఆయన పేరట. ఎవరి పేరట? ఎవరి పేరట? ప్రభు పేరట. ఈ భూతల్ల మీద జరుగుతున్న ఇదిగో ఈ గొప్ప పరిచర్య విస్తరణ కొరకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరంతా దాతృత్వ హృదయంతో ముందుకు వస్తున్నారు, ఇదిగో మీ కళ్ళకి చూస్తున్నారు. ఇంత ఇంకా మీరు ముందుకు వచ్చారనుకో, గుడారాల పండక్కి కొత్త మంచి స్థలం, మనకు సొంత స్థలం వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పి సప్పట్లు కొట్టడం కాదు. ఏం చేయాలి, ఏం చేయాలి? ఏంటి నాకు అర్థం కావట్లేదు, సరిగ్గా బాగా చెప్పండి. ప్రార్థనలో పెట్టాలా? మీరిచ్చే ప్రతి పైసా, మీరిచ్చే కానుక, ఈ విస్తరణ మీరు ధైర్యంగా చెప్పుకోగలగాలి. ఇదిగో నేను ఈ పరిచర్య కొరకు ముందుకు వచ్చాను, ఈ ఆశీర్వాదం నా కళ్ళతో నేను చూస్తున్నాను. మీకు ఆ ఆనందం ఉండాలి. హల్లెలూయా. మనకు గుడారాల పండక్కి సొంత స్థలం కావాలనే వద్దా? కావాలనే వద్దా? కావాలంటే కావాల్సిన డబ్బు ఎవడిస్తాడు? మనమే కొనుక్కోవాలి. రోషంగా ఉండాలి ఈ విషయంలో. ఆమేన్. ఎవరైనా బయటోడు ఇదిగో మీకు సహాయం చేస్తాడు, ఏవా నీ సహాయం వద్దు, మేమున్నాం ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించకపోతే కదా, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే మేమున్నాం కదా, ప్రభువా నేనున్నాను అని చెప్పగలగాలి. హల్లెలూయా. ఇది నాకు మీకే కాదు, రాబోయే తరతరాలకి ఒక ఆశ్రయపురం ఇది. మన బిడ్డల బిడ్డలు, తరతరాలు బిడ్డల బిడ్డలు, తరతరాలు ప్రభు రాకడ వరకు. ఆమేన్. అంతేగాని భక్తులారా దద్దోజును దండి అని చెప్తాడు ప్రభు. కనకమ్మ నాకు కుడుములు ఇష్టమమ్మా అని చెప్తాడా? అవసరం లేదు ఆయనకి, ఏం అవసరం లేదు. నీ మనవులన్నీ నీకేం కావాలనో, ఏ విషయంలో నువ్వు చింతించవలసిన అవసరం, చింతపడకండి, దిగులు పడకండి. ప్రతి విన్నపాన్ని కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి విన్నపించుకోండి. ప్రభువా నాకు ఇది కావాలి. నీ విన్నపములన్నీ ఆయన నెరవేర్చు దేవుడు. ఒక్క విషయం చెప్పా, ఇంకొక విషయం చెప్పనా? ఆపనా? చెప్పనా వద్దా? అవి అనుకున్న వాళ్ళు చెప్పట్లే. అబ్బో సరే, ఇంకొక విషయం కూడా. మొదటిదేమో మనం విన్నపించుకోవడం, మనం ఆయనతో చెప్పిన విషయాలు నెరవేరుస్తాడు. రెండో విషయం ఏంటంటే ఆది కాండం 28వ అధ్యాయం. ఇదిగో నేను నీకు తోడై ఉండి, నేను నీకు తోడై ఉండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. ఇక్కడ నుంచి వినండి, నేను నీతో చెప్పినది, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు. రెండవది, మొదటేమో విన్నపములను నెరవేరుస్తాడంట, ఓకే. రెండవది, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను ఎడబాయను. రెండవది, ఆయన మనతో చెప్పిన వాటిల్ని నెరవేరుస్తాడంట. మొదటిదేమో మనము ఆయనతో చెప్పుకున్నవి. ఈ రాత్రి మీరు ఏం చెప్పుకుంటారో మీకు తెలుసు, మీ గుండెల్లో ఉన్న ఆవేదన ఏంటో మీకు తెలుసు, మీ హృదయంలో ఉన్న కుంపటేంటో మీకు తెలుసు, అంతా ఆయనతో చెప్పుకోండి, అది నెరవేరుస్తాడు. సెకండ్, ఆయన మీతో చెప్పినది ఆయన మనతో చెప్పునది నెరవేరుస్తాడంట, నెరవేర్చు వరకు నిన్ను విడువను ఎడబాయను. ఆయన నెరవేర్చుట యందు
బహు ఆసక్తి గలవాడట. ఎంత ఆసక్తి కలిగిన వాడంటే మనం చెప్పింది నెరవేరుస్తాడు, ఆయన చెప్పింది కూడా నెరవేరుస్తాడు. ఆయన మనతో చెప్పునది. హల్లెలూయా, హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 15వ వాక్యం. నా తండ్రి అయిన దావీదు నాకు మాట ఇచ్చి దానిని నెరవేర్చిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. సొలొమోను చెప్తున్నాడు, నా తండ్రి అయిన దావీదు నాకు మాట ఇచ్చి దానిని నెరవేర్చి. ఎన్ని ఆటంకాలు వచ్చాయి తలలు పగితినన్ను చూడండి. దావీదుకు మాట ఇచ్చాడు, ఆ దావీదుకి ఇచ్చిన మాటను నెరవేర్చడానికి ఎన్ని ఆటంకాలు వచ్చాయి, ఎన్ని అవరోధాలు వచ్చాయి, ఎన్ని అభ్యంతరాలు వచ్చాయి, ఎంతమంది అడ్డు తగిలారు. అసలు దావీదు సంశయం లేకుండానే అదోనియా అనేవాడు వెళ్ళిపోయి పట్టాభిషేకం చేసేసుకున్నాడు. హలో వింటున్నారా? దావీదు సంశయం లేకుండానే అదోనియా అనేవాడు వెళ్ళిపోయి తనకు తానే రాజుగా పట్టాభిషేకం చేసేసుకుని అనౌన్స్మెంట్ చేసేసుకున్నాడు. మరి దేవుడు దావీదుతో చెప్పిన మాట ఏమైనట్టు? సొలొమోను సంగతి ఏంటి? 2 సంవత్సరాల క్రితం ఒక సాక్ష్యం చెప్పాను నేను ఇక్కడ. మీలో ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. మన ప్రార్థన మందిరానికి వచ్చే ఒక సహోదరుడు ఇంచుమించు 18 సంవత్సరాలు వేచి చూశాడు ప్రమోషన్ కొరకు. ఇంచుమించు 2 సంవత్సరాల క్రితం చెప్పాను, ఇక్కడే సాక్ష్యం నేను. 18 సంవత్సరాలు ప్రమోషన్ కొరకు వేచి చూస్తే ప్రమోషన్ వచ్చింది. పిలిచి అతనితో చెప్పారు, నీకు ప్రమోషన్ వచ్చింది, నువ్వు పలాన్ సీట్లోకి వెళ్ళాలి అని అన్ని అంటే ఓకే, సంతోషం కూర్చో ఆదివారం సాక్ష్యం కూడా చెప్పాడు. బాధాకరమైన విషయం, సోమవారం ఆఫీస్కి వెళ్తే ఆదివారం సాక్ష్యం చెప్పాడా? సోమవారం ఆఫీస్కి వెళ్తే మేనేజర్ పిలిచి లోపలికి అన్నాడంట, గోలగోలు చేసుకోవద్దు, మౌనంగా ఉండు, నన్ను నమ్ము. అర్థమవుతుందా? ఈసారికి మౌనంగా ఉండు, నెక్స్ట్ టైం నీకు ఇస్తాను. నెక్స్ట్ టైం ఇస్తావా? 18 సంవత్సరాలు కాసుకొని కూర్చొని ఉన్నాను, నాకు ప్రమోషన్ వచ్చింది అన్నారు మీరు, మరలా ఇప్పుడేంటి సార్ అట్లా మాట్లాడుతున్నారు? అదే చెప్పేది, గోలగోలు చేసుకోవద్దు, నువ్వు గోలగోలు చేసుకుంటే నీకే నష్టం, ఈసారికి మౌనంగా ఉండు, నెక్స్ట్ టైం నీకే నేను ఏర్పాటు చేస్తా అంటే, పాపం ఏం చేయాలి అర్థం కాక మౌనంగా బయటకు వచ్చి బోర్ నేర్చుకున్నాడంటే, ప్రభా ఏంటి ఆదివారం సాక్ష్యం కూడా చెప్పాను ప్రభా, మళ్ళీ ఒక 1/2 గంట 30 గంటల తర్వాత ముఖం కడుక్కొని మళ్ళీ ఆఫీస్ మేనేజర్ దగ్గర, సార్ కొంచెం ఆలోచించండి సార్, 18 సంవత్సరాల నుంచి ఉన్నాను సార్ నేను అట్లాంటే అన్నాడట. నువ్వు ఎక్కువగా నువ్వు రభస చేసుకుంటే నీకే నష్టం, ఏంటి ఆరా తీస్తే ఇతనికి రావాల్సిన ప్రమోషన్ని మనకు పేర్లు గీర్లేని వద్దులేండి. అర్థమవడానికి చెప్తున్నాను ఇవన్నీ. ఇతనికి రావాల్సిన ప్రమోషన్ని 1,00,000 రూపాయలు కట్టి ఇంకొక అతను ఇతను కొలీగే అతను కొట్టేశాడు, అతనికి ఇచ్చేశారు. పాపం ఒట్టి చేతులతో మౌనంగా నిలిచిపోయి సార్ అంటే, నువ్వు మౌనంగా ఉండు, నెక్స్ట్ టైం నీకు అలర్ట్ చేస్తాం, ఇవ్వమని చెప్పట్లేదు కదా, ఇస్తాం, గోలగోలు చేసుకోవద్దు. ఆదివారం సాక్ష్యమే ఘనంగా చెప్పాడు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నాకు ప్రమోషన్ ఇచ్చాడు అట్లా అని చెప్పి. సోమవారం ఏమిటి జరిగింది? సోమవారం సాయంకాలం నా దగ్గరకు వచ్చి బోర్ నేర్చాడు, ఏంటన్నా ఈ అన్యాయం, ఏంటన్నా ఈ అక్రమం, మానవత్వం ఉండదా, డబ్బుకి ఇట్లా లోబడిపోతారా. నేను అన్నాను, నువ్వేమి చింతించకు, ఏమి బాధపడకు, ఎందుకంటే దేవుని అనుగ్రహం లేనిదే, దేవుని చిత్తములో లేనిది ఏది మనకు ఆశీర్వాదం కాదు. దేవుని చిత్తంలో లేనిది, దేవుని అనుగ్రహం లేనిది ఏది మనకు ఆశీర్వాదం క్షేమము కాదు. కనుక నువ్వు దీని గురించి ఆలోచించి మైండ్ అంతా పాడు చేసుకుని విద్యేసుకోవద్దు, ప్రభుకు అప్పగించేయి, నువ్వు మౌనంగా ఉండు. అన్న ఎలాగ మౌనంగా ఉండాలన్నా, అదే ఆఫీసులో పనిచేయాలన్నా, నేను రోజు వెళ్ళి వాళ్ళ ముఖమే చూడాలన్నా చూడు,
కనపడకపోతే అద్దలు కూడా వేసుకో. అది చెప్పడానికి బాగానే ఉంటుంది నాకు, ఇందాక మొదట చెప్పానుగా, చెప్పడానికి బాగుంటుంది. చేసేవాడుకుంట దేవారం అక్కడ. నేను అతనికి ఓదార్చి ధైర్యం చెప్పి పంపించాను, నువ్వేం బాధపడబోకన్నా, బాధపడద్దు, ప్రభు ముఖం చూడు, నీదైతే అది నీదే అయితే పర్వతాలు బద్దలవుతాయి, పర్వతాలు బద్దలవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ దానిని దొంగిలించడానికి ఎవడికి శక్తి? నా దేవుడు నీకు ఇచ్చిన దానిని దొంగిలించే శక్తి ఎవడికి? ఆయన తలుపు తీస్తే వేసే శక్తి, ఆయన వేస్తే తీసే శక్తి లేదు. కంగారు పడద్దు, ధైర్యంగా ఉండు. ప్రార్థన చేద్దాం. 9 నెలలు అయింది, సరిగ్గా 9 నెలలు. దండం పెట్టి ఇతను ప్రమోషన్ని, ఇతను ఉద్యోగం మరలా ఇతనికి ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చారు, దాని ఆనవాలేంటి మీరు నన్ను అడగొద్దు, నేను చెప్పొద్దు. 200,000 రూపాయలు లంచం కట్టి ప్రమోషన్, ఇతను ప్రమోషన్ అతను తీసేసుకున్నాడా? 200,000 కట్టి ఆ ఉద్యోగం తీసుకున్న తర్వాత ఇప్పుడు 200,000 సంపాదించుకోవాలన్నా లేదా? ఆయన మాట్లాడరేంటి? మరి 200,000 లంచం కట్టి ప్రమోషన్ తీసేసుకున్నాడు, ఇప్పుడు 200,000 అంతకంత సంపాదించుకోవాలి కదా, ఆ పని మీద పడ్డాడు. ఇంక మీకు అర్థమై ఉంటుందిగా, ఆ పని మీద పడ్డాడు, దొరికిపోయాడు. దొరికిపోతే సస్పెండ్ చేసి, పెద్ద కేసులు జరిగి సస్పెండ్ చేసి, అది ఇది ఎవరిచ్చారు నీకు ఇది, ఇప్పు నువ్వు జూనియరు కదా, జూనియర్కి ఎందుకు ఇచ్చారు ఇది? పెద్దల దాకా చుట్టుకుంది ఎవరు చుట్టుకుంటే, పెద్దలు ఎవరైతే మౌనంగా ఉండు, రభస్ చేసుకోవద్దని నొక్కి పెట్టారో వాళ్ళే దండం పెట్టి పిలిచి, నీకు దండం బాబా, నీ ఉద్యోగం నువ్వే తీసుకోమన్నారు. అంతే, 9 నెలలు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు చెప్పాను ఈ సాక్ష్యం, మరలా ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఆయన నీతో చెప్పినది, ఆయన నీతో చెప్పినది, పర్వతాలే ఎదురైనా, శత్రువులే ఎదురైనా, ఆటంకాలే ఆటుపోటులే ఎదురైనా, ఆయన నీతో చెప్పినది నెరవేర్చకుండా పోడు, నెరవేర్చు వరకు నిన్ను విడువడు ఎడబాయి, తప్పనిసరిగా. అందుకే నా తండ్రి అయిన దావీదును ఒక మాట ఇచ్చి దానిని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ కాస్త సమయమే పట్టినా, కాస్త కాలమే పట్టినా, ఆయన నీతో చెప్పినది నెరవేర్చే దేవుడే, కానీ ఆయన నెరవేర్చలేక చేతులు ఎత్తేసే దేవుడు కానే కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంకొక మాట దినవృత్తాంత 2:16:10 చూడండి, ఒక చక్కటి మాట ఉంటుంది. అప్పుడు తాను అట్లు చెప్పి ఉన్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు. యెహోవా సెలవు ప్రకారము నేను నా తండ్రైన దావీదునకు ప్రతిగా రాజునై ఇశ్రాయేలీల రాజాసనమందు కూర్చుండి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టించి యెహోవా ఇశ్రాయేలీలతో చేసిన నిబంధనకు గురుతైన మందసమును దాని యందు ఉంచితినని చెప్పి. చాలండి, దేవుడు దావీదుతో చెప్పాడు, నీ కుమారుడైన సొలొమోన్ నా ఆలయాన్ని కడతాడు, అతని ద్వారా నేను కట్టిస్తాను, అతని ద్వారా దాన్ని చేయిస్తాను. ఇప్పుడు సొలొమోను చెప్తాడు, నా దేవుడు నా తండ్రి అని దావీదుకు చెప్పిన మాట ప్రకారం నాకు చేశాడు, చేస్తాడు. ఈ రాత్రి, ఈ సంపూర్ణ రాత్రి, ఈ ఉపవాస ప్రార్థనలో ఈ వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్పేది కూడా ఏంటంటే, ఆయన నీతో చేసిన వడంబడిక, ఆయన నీతో చేసిన మాటను మాత్రం ఆయన మర్చిపోడు, దానిని నిశ్చయముగా చేస్తాడు. ఎన్ని ఆటంకాలే వచ్చినా, ఆధోనియా లాంటి వాళ్ళు ఎన్ని పోరాటాలే, లేకపోతే ఎన్ని వ్యతిరేకతలు తీసుకుని వచ్చినా, ఆయన చేస్తానన్నది చేయక మానడు, దానిని ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఆటంకాలు చూసి భయపడిపోతున్నావేమో, ఆటంకాలు చూసి భయపడిపోయి బెంగపెట్టుకుంటున్నావేమో, ఆటంకాలు చూసి జడిసిపోతున్నావేమో, ఆటంకాలను చూసి నిరుత్సాహపడిపోతున్నావేమో, ఆటంకాలను చూసి కుప్పకూలిపోతున్నావేమో, కుప్పకూలిపోవద్దు, ధైర్యాన్ని వీడవద్దు, నిరీక్షణను పోగొట్టుకోవద్దు, వేచి చూడు, నిరీక్షణ నేత్రాలు కలిగి చూడు. నీ కనులు నా దేవుడు నీతో చెప్పినవి
నిశ్చయముగా చూస్తాయి, నీ కళ్ళు చూస్తాయి, నీ కళ్ళు చూస్తాయి, నీ కళ్ళు చూస్తాయి. నేను చూడలేనేమో, నా పిల్లల జీవితాల్లో ఇలా జరుగుతా, నా నీ ఎడల నా దేవుడు ఏదైతే చెప్పాడో, నీ ఎడల నా దేవుడు ఏమైతే పలికాడో, నీ ఎడల నీ కుటుంబం పట్ల నా దేవుడు ఏమైతే ఆయన పలికాడో, ఆ మాటలు నీ కనులు చూస్తాయి, ఆ నెరవేర్పును చూస్తాయి. అంతే, అది చూచేటంత వరకు, నీవు ఆ నెరవేర్పును చూచేటంత వరకు నా దేవుడు నిన్ను విడువనే విడువాడు. నీ ఎదుట వాటిని చేసి నిలబెట్టి చూపిస్తాడు నీకు. అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ సంతతిలో నేను నీ సింహాసనం, నా సింహాసనాన్ని స్థిరపరుస్తానని చెప్పాడు. శాశ్వతమైన కృప నీకు చూపిస్తానని చెప్పాడు. అంతేకాదు, ఆలయ నిర్మాణం కొరకే ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. నిశ్చయముగా దేవుడు ఆ కార్యాలు చేసి ముగించాడు. మీరు యెషయా గ్రంథంలో కూడా మీరు 41వ అధ్యాయంలో చదువుతారు, చూడండి 41వ అధ్యాయం 10వ వాక్యం. భూదిగంతముల నుండి నీవు నా దాసుడు అనియూ, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియూ, నేను నీతో చెప్పి ఉన్నాను. ఏంటని, ఏమని? నీకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నానని. భయపడకుము, భయపడవద్దని. దేవుడినై ఉన్నాను, నీ దేవుడినై ఉన్నానని. దిగులు పడవద్దని. నేను నిన్ను బలపరుస్తున్నాను, నీకు నేను సహాయం చేస్తానని. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందునని నేను నీతో చెప్పి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. భయానికి తావివ్వవద్దు, కలతకు తావివ్వవద్దు, కన్నీళ్లకు తావివ్వవద్దు. నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను కనుక, నీవు నా దాసుడవు కనుక నీవు భయపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా, చెప్దాం గట్టిగా హల్లెలూయా. మనలో ఆ మాటలు లేకపోతే, మనలో ఆ మాటలు జ్ఞాపకం లేకపోతే ఇవన్నీ చోటు చేసుకుంటాయి. ఏవన్నీ? ఈ భయము, ఈ కలవరము, ఈ కన్నీళ్ళు, ఈ పెడబొబ్బులు, ఇవన్నీ తెస్తేసుకుని కూర్చుంటాయి. ఆయన మనతో చెప్పిన మాట మనకు జ్ఞాపకం ఉండాలి. ఆయన మనతో పలికిన మాటలు మన మధ్యలో నిలిచి ఉండాలి. 20 సంవత్సరాల తర్వాత మరలా తిరుగు ప్రయాణంలో వస్తున్నాడు యాకోబు. ఎవరతను? గట్టిగా చెప్పండి. వెనకున్నాళ్ళు, మా వెనకున్నాళ్ళు చెప్పుతలే. యాకోబు 20 సంవత్సరాల తర్వాత వస్తుంటే మీకు అందరికి బాగా తెలిసిన సంగతి, గుండు గుప్పెట్లోకి వచ్చింది, గడగడలాడిపోయాడు. ఏం జరుగుతుందో అర్థం కావట్లే, అయోమయంలో పడిపోయాడు. కాలు కదిపి ముందుకు వెళ్ళడానికి సాహసించలేక, సాహసవీరుడు, ఎన్నో చేయగలిగిన వాడు, ఏమి చేతగాని వాడు వల్లే సతికిలబడిపోయి ఎబ్బేకు రావు రేవు దాటి అద్దరికి అవతలకు వెళ్ళి కృంగిపోయాడు. ప్రభుతో మాట్లాడుతూ, ప్రభుతో మొరపెట్టుకుంటూ అన్నాడు, నిశ్చయముగా నీ సంతతిని నేను ఆశీర్వదిస్తానని, నిశ్చయముగా నన్ను దీవిస్తానని, నాకు తోడుగా ఉంటానని నీవు సెలవిచ్చితివే. ఎప్పుడు సెలవిచ్చితివే? అదే 28వ అధ్యాయంలో అలసి సొలసి సొక్కి సమస్యలిపోయి రాత్రి తలగడగా పెట్టుకుని పడుకుని ఉన్నప్పుడు ఒక దర్శనమిచ్చి ఆ రోజు నన్ను నిద్ర లేపి పురుకొల్పి ప్రోత్సహించి నాతో ముద్దుగా ముచ్చటగా మాట్లాడి నాకు ఏం చెప్పావు? నాకు తోడుగా ఉంటానని అన్నావే. ఒకవేళ దేవుడు అడుగుంటాడేమో యాకోబుని, యాకోబో 20 సంవత్సరాల క్రితం నేను చెప్పిన మాట నీకు ఇంకా గుర్తుందా? గుర్తుండకపోవడం ఏంటి ప్రభువా? మర్చిపోతాను అనుకున్నావేంటి? అమ్మో, అంటే నేను మర్చిపోతే మర్చిపోవాలనే? దేవుడు అన్నట్టాడు, పిచ్చోడా, నీ మట్టి బుర్రకి అంత స్టామినా ఉంటే మహిమ కలిగిన నాకెంత స్టామినా ఉండాలరా, నేనెట్టా మర్చిపోతానరా నిన్ను. హల్లెలూయా. మరి మర్చిపోకపోతే ఏంటి ఈ చీడ, ఈ పీడ, ఈ చీకటే? పిచ్చోడా, చీకటి రాకపోతే వెలుగు విలువ నీకు తెలియదు పిచ్చోడా. ఆకలి లేకపోతే అన్నం విలువ నీకు తెలియదు పిచ్చోడా. అర్థమవుతుందండి? గాయం లేకపోతే గేయం లేదు పిచ్చోడా.
గుండెకు కలిగిన గాయాలే గేయాలైతే నీ నోట వచ్చే స్తుతి సింహాసన బంధు నేను ఆశీనుడై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎండిన ఎడారిలో, నిసీదులో, నీడలేని పరిస్థితులలో ఆదరణ కొరకు నీవు నిలిచినప్పుడు నేను నీ ప్రక్కన నిలిచి మాట్లాడిన ఆదరణకరమైన మాటలు నీ హృదయముల శిల శాసనమై ఉండాలి. అందుకే నిన్ను అరణ్యమునకు కొనిపోయి అక్కడ నీతో ప్రేమగా మాట్లాడాలనుకున్నాడు. ఓకే, ఆయన మర్చిపోడు. ఆనయం నన్ను ఆశీర్వదిస్తాను అన్నావే అంటే ప్రభు అన్నాడు ఆశీర్వదిస్తాను చూసుకోమరి అన్నాడు అంతే. పేరు మార్చాడు, ఊరు మార్చాడు, బ్రతుకు మార్చాడు, నడక మార్చాడు, సంతతిని గొప్ప చేసి ఇసుక రేణువుల వలె తీర్చిదిద్దాడు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, మీరు దేని విషయంలో మీరు భయపడవద్దు, దేని విషయంలో మీరు కంగారు పడవద్దు. చిన్న చేదు కలగగానే యాకోబు అంటాడు నాకు అన్ని ప్రతికూలంగానే జరుగుతున్నాయి, ఏది అనుకూలంగా జరగట్లే. నో, తప్పు. నీకు ప్రతికూలత జరగదు. ప్రతికూలత కలిగితే దానికి అర్థం ఏంటంటే అనుకూలత కొరకై ప్రతికూలత ఒక మెట్టుగా నీకు దేవుడిచ్చాడు. దానిని ఎక్కి నువ్వు పైకి వెళ్ళాలి, కానీ అక్కడి నుంచి నువ్వు దిగజారిపోకూడదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చేదు కలిగిందంటే చేదు వెనుక ఏమున్నట్టు, తీపి జ్ఞాపకం ఉన్నట్లే. ఇరుకు కలిగితే ఇరుకు వెనుక ఏమున్నట్లు, విశాలత నిలిచి ఉన్నట్లే. చీకటి వస్తే చీకటి వెనుక అరుణోదయపు కాంతి వేచి చూస్తున్నట్లే. అంతేగాని అధైర్యపడిపోయి కృంగిపోయి అయిపోయింది నా చరిత్ర కాలలో కూడా మనం తలంచకూడదు. ఆయన నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవడు, ఎడబాయాడు. నీతో చెప్పినది, ఆయన నీతో చెప్పినది ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము కదా. యేసన్ గారు ఒకరోజు నా విమానంలో పోతుంటే ఆ విమానంలో భోజనం ట్రే తీసుకొని వచ్చి ఇచ్చారంట. పాప అన్నకు తెలియక ఏమో దీనికి ఎంత డబ్బులు అడుగుతారో బాబు, ఇల్లు ఎంత బిల్లు కట్టాలని వస్తుంది అనుకుంటుంటే పక్కనే అంటానో అట్లాగేం లేదు, టికెట్లోనే కట్టేసింటారు డబ్బులు తినమన్నాడంట యేసన్ గారు. ఆ ఫ్లైట్లో కూర్చొని భోజనం చేస్తూ ఆయన మదిలో ఎంత కృతజ్ఞత, ఎంత కృతజ్ఞత. ప్రభువా నన్ను ఇంత ఉన్నతంగా తీసుకుని వచ్చి ఈ ఉన్నతమైన స్థానంలో నిన్ను స్తుతించేటట్లు పెట్టావు నాయన. ఆ సర్వోన్నతుడైన దేవుని జ్ఞాపకం చేసుకున్నాడంట. ఆ స్థితికి రావడానికి ఒక్కసారి ఆలోచించండి. ప్రారంభ స్థానం ఏంటి, ప్రారంభ స్థితి ఏంటి? ఒంటరిగా ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకోవలే చేతిలో పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని ఒంటరిగా గడప దాటి వస్తుంటే ప్రభు పలకరించి దావీదునకు చూపిన శాశ్వతమైన కృప నీకు చూపిస్తానని ఒక వాగ్దానం. మీకు అర్థమైందా? ఒంటరిగా చేతిలో బైబుల్ పట్టుకొని దిక్కుముక్కులేని పరిస్థితుల్లో ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకోవలే మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడిన ఆ దుస్థితిలో గడప దాటి బయటకు వస్తుంటే అదుగా మందిరంలో ఉండే ఆ తల్లి, ఆ మదరు యేసన్ గారు పిలిచి ప్రార్థన చేసి అన్నదంట, దావీదునకు చూపిన శాశ్వతమైన కృప నీకు చూపుతాను. ఆ మాట పట్టుకున్నాడు ఆయన, ఆ మాట పట్టుకున్నాడు ఆయన. ఆయన తుది శ్వాస విడిచేంత వరకు విడిచిపెట్టలేదు ఆ మాట. ఏ మాట, ఏ మాట? కృపా, 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 కృపా. ఎప్పుడు పట్టుకున్నావయ్యా యేసన్న గారు ఆ మాట అంటే, నా తొలి అడుగులో పట్టుకున్నాను, నా తుది అడుగులో కూడా విడిచిపెట్టలేదు ఆ మాట. ఆ పలికిన మాట నిరర్థకమైందా? ఎంత ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళిందో ఆయన్ని. ఆయన చెప్పిన మాట ఏది నిరర్థకం కాలేదు.
ఆయన పలికిన మాట ఏది నిరర్థక కాలేదు. ఆయన కనుల ఎదుట నిలిపాడు, ఆయన కనులకు చూపించాడు, ఆయన కనులకు చూపించాడు. కంటి నిండా విస్తారమైన పంటను చూశాడు, గుండె నిండా ఆనందంతో అలుపెరుగని విశ్వాస వీరుడై విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. ఏ యేసన్న గారు ఆరాధించే దేవుడే కదా మన దేవుడు, యేసన్న గారిని ఆశ్రదించిన దేవుడే కదా మన దేవుడు, యేసన్న గారికి పలికిన మాటలు నెరవేర్చిన నెరవేర్పుని నెరవేర్చి చూపించిన శక్తిగల దేవుడే కదా మన దేవుడు. పిలుద్దాం మనం కూడా మన ప్రభువుని, నాయనా నువ్వు నాతో చెప్పిన మాట నువ్వు నెరవేర్చువాడవి, కుడికాయను ఎడమకరను తొలగక నీ చేతిని పట్టుకుని నడవడానికి ఓర్పును నేర్పును సహనాన్ని సంతోషాన్ని కలిగించమని కోరుకుందాం. మన దేవుడు మాట ఇచ్చి దానిని నెరవేర్చువాడు, మన విన్నపములను నెరవేర్చువాడు, ఆయన మనతో చెప్పిన వాటిల్ని నెరవేర్చువాడు. ఇంకొక చిన్న మాట కూడా చెప్తాను, అది కూడా మీరు చూస్తే మనం ప్రార్థన చేసుకుందాము. అదేంటంటే రోమపత్రికకి వెళదాం, 4:21 చదువుదాం. రోమపత్రిక 4:21, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన ఆయన వాగ్దానములు చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఇక్కడ చిన్న నోటు ఏంటంటే, ఆయన వాగ్దానమును చేసి దానిని నెరవేర్చుటకు సమర్థుడు. వాగ్దానం చేసి మాట వేరు, వాగ్దానం వేరండి. హలో తల్ల పగితనని చూడండి, ఒక మాట చెప్తాను ముగించేస్తాను. వాగ్దానం చేసి ఆ చేసిన వాగ్దానాన్ని ఏం చేస్తాడంట, అందరు చెప్పాలి ఏం చేస్తాడంట. మీకు మూడు విషయాలు చెప్పా, ఒకటి ఆయన విన్నపములను మన విన్నపములను నెరవేరుస్తాడు, రెండు ఆయన మనతో చెప్పిన వాటిల్ని నెరవేరుస్తాడు, మూడు ఆయన చేసిన వాగ్దానములను, అంటే ఆ వాగ్దానములు నిష్ఫలము కావా. మనుషులు అనుకోండి, నాయకులు అనుకోండి, గొప్పవాళ్ళు అనుకోండి, చేసేస్తారు వాగ్దానాలు, కానీ మన దేవుడు అలా కాదంటండి. ఆయన మనతో చేసిన వాగ్దానాలు ఎలాంటివి అని అంటే అవి నెరవేర్చబడవలసిందే కానీ నిరర్థకమయ్యేవి కావు. ఆయన చేసిన వాగ్దానాలు అవును అన్నట్లుగా అవి సజీవములై ఉన్నాయి. అనేక అమూల్యమైన వాగ్దానాలు మనకున్నాయి. ఏ స్థితికి కావలసిన, ఏ పరిస్థితుల్లో కావలసిన, ఏ సమయాన మనకు అవసరమయ్యే ఆ వాగ్దానాల్ని ఇదిగో పరిశుద్ధ గ్రంథమందు ఆయన మన కొరకు ఆయన ముద్రించి పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ వాగ్దానాలను ఏం చేయాలి, అందరు చెప్పాలి, ఆ వాగ్దానాలను ఏం చేయాలి, ఆ వాగ్దానాల్ని మనం విశ్వసించి ఆ వాగ్దానము యొక్క నెరవేర్పుని మనం అనుభవించాలి. అంటే కీ ఎవరి చేతిలో ఉంది, మన చేతిలో ఉంది. వాగ్దానాలు ఆల్రెడీ ఆయన చేసేసాడు, వాగ్దానాలు మన కొరకు ఉన్నాయి. ఈ వాగ్దానాల్ని విశ్వాసమనే తాళపు చెవితో మనం దాన్ని ఓపెన్ చేసి మనం దాన్ని సొంతం చేసుకుని ఆ వాగ్దాన నెరవేర్పుని మనం పొందుకోవాలి. ఆయన వాగ్దానములను నెరవేర్చువాడు. ఒక వాగ్దానాన్ని కీ తీయండి, ఒక వాగ్దానాన్ని ఓపెన్ చేయండి, ఒక వాగ్దానాన్ని చేతపట్టండి, ఒక వాగ్దానాన్ని విశ్వసించండి. ప్రభు సన్నిధిలో అడగండి, ప్రభువా నీవు నా కొరకు ఈ వాగ్దానం ఉంచావు కదా, ఈ వాగ్దానాన్ని నీవు నాకు నెరవేర్చు. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ వాగ్దానం నెరవేర్పు కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ వాగ్దానం నా యెడల నెరవేర్చబడి నేను నీకు సాక్షినై ఉండాలి. ఈ వాగ్దానం నెరవేర్పు నేను చూడాలి. విశ్వసించి ప్రార్థించి ప్రభు దగ్గరను అడిగి ఆ నెరవేర్పును నీవు పొందుకోవాలి. ఆ వాగ్దానములో ఆయన నీ యెడల నెరవేరుస్తాడు. ఇదిగో నేను తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రిని వేడుకొని పరిశుద్ధాత్మ శక్తిని మీ వద్దకు పంపిస్తాను,
పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ఏం పొందుకుంటారు? అందరు చెప్పండి, ఏం పొందుకుంటారు? పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు ఇళ్ళు కొనుక్కుంటారు అని రాయబడలేదు. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు స్థలాలు పొలాలు కొంటారని రాయబడలేదు. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు రాయపూర్ రాజధానిలో కనీసం అరకరమన్నా వచ్చేస్తుంది మీకు అని రాయలేదు. శక్తిని పొందుకుంటారు. ఎంత శక్తి తెలుసా? యూదయ సమరయ గలలయ ప్రాంతాలలో మీరు నా కొరకై సాక్షులుగా ఉండగలిగినంత శక్తి. క్రైస్త లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరూ మేడగది మీద కలిసి కూడుకొని ఉన్నప్పుడు, ఏక స్వరముతో, ఏక భావముతో, ఏక మనస్సుతో వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ శక్తి వారి మీద కుమ్మరించబడినప్పుడు, పేతురు చెప్తున్నాడు ఇది యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవచన వాక్కుల నెరవేర్పు, వాగ్దానము చేయబడిన ఆత్మ. ఆ వాగ్దానం నెరవేర్పు. వారు అన్య భాషలు మాట్లాడారట, వాళ్ళ శక్తిని పొందుకున్నారట, వాళ్ళు కూడి ఉన్న స్థలం కంపించిందట. వాక్ శక్తి వారికి అనుగ్రహించుకోవాలి. వారు అన్య భాషలతో మాట్లాడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు ఆ ప్రాంతపు ప్రజలకి వింతగా అనిపించింది, వింతగా అనిపించింది. నీ బ్రతుకును వింతగా మార్చగలిగిన వాగ్దాన నెరవేర్పు, వాగ్దాన నెరవేర్పు, వాగ్దాన నెరవేర్పు నీ కొరకు వేచి ఉంది. నా ప్రియమైన సహోదరులారా, ఆ పరిశుద్ధాత్మ శక్తిని వేడుకొని, పరిశుద్ధాత్మ శక్తి చేత బలపరచబడి, ఆ వాగ్దానాన్ని అనుభవిస్తూ, ఆ వాగ్దాన నెరవేర్పును నీవు అనుభవిస్తూ, ప్రభు కొరకై నీ ఒక పత్రికగా, సాక్షిగా ఎక్కడ నిలిచినా, ఎక్కడ నడిచినా, ఎక్కడ నీవు నివసిస్తున్నా, అక్కడ నీవు నీ కుటుంబం ఒక సాక్ష్యపు కుటుంబం అయ్యి ఎప్పుడు 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 వాగ్దానము నీవు పొందుకోవాలి, వాగ్దాన నెరవేర్పు నువ్వు చూడాలి. ఆటో ఎక్కితే ఆటో డ్రైవర్ తల మీద నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని స్టిక్కర్ వేసేసి ఉన్నాడు. అబ్బా మనోడే లేబ్బా అనుకున్నాను. 5 నిమిషాలకి నోట్లో సిగరెట్ పెట్టి వేసాడు పోగా సన్నిధికి, గొప్ప గొప్పన వేస్తున్నాడు పోగా. అబ్బా పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన కాలంలో యాజకుడు చేతుల్లో ఏముందంట, ధూప కలుషం ఉందంట. ఇటు నోట్లో ఉంది ధూప కలుషం, వేస్తున్నాడు పోగా సన్నిధికి. వాగ్దానాలు బాగానే ఉన్నాయి. ఎక్కడున్నాయి వాగ్దానాలు? గోడక? ఎక్కడున్నాయి వాగ్దానాలు? తలుపులుకా? ఎక్కడున్నాయి వాగ్దానాలు? బైబుల్కా? ఎక్కడున్నాయి వాగ్దానాలు? చేతులుకా? లేకపోతే వాగ్దానం యొక్క నెరవేర్పును చూడగలిగిన వాడవై, ఆత్మశక్తిని పొందుకొని, ఆత్మఫలమును పొందుకొని, సాతానును ఎదిరించగలిగిన ఆ శక్తి కలిగిన వాడవై, విశ్వాస జీవితంలో విజయాన్ని చూడగలుగుతున్నావా? నా ప్రియమైన సహోదరులారా, వాగ్దానం నెరవేర్చువాడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అడుగు ప్రతి వానికి ఆయన ఏమిస్తానన్నాడు? ఏమిస్తానన్నాడు? పరిశుద్ధాత్మ శక్తినిస్తానన్నాడు. అడుగు ప్రతి వానికి ఆయన చెరువు చేస్తానన్నాడు. మీ యవనులు ప్రవచిస్తారా అన్నాడు. మీ వృద్ధులు కలలు కంటారన్నాడు. మీ అందరి మీద, జనులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. ఆయన చేసిన వాగ్దానం ఎన్నడూ ఎప్పటికీ నిరర్ధకం కాదు. ఆ వాగ్దానం నెరవేర్పుని నీవు పొందుకోవాలి. ఆ వాగ్దానాన్ని నెరవేర్చు దేవుడు మన మధ్యలో సంచరించు వేళ, ఆయన మన మధ్యలో సంచరించు వేళ. హల్లెలూయా. ఇంకా ఆ వాగ్దానం పొందుకోలేక, ఆ వాగ్దాన నెరవేర్పును చూడలేక, అభాగ్యుడవై, నిర్జీవమై, లేకపోతే ఇంకను ఎండిన కట్టి వలె నీవు తిరగడం కాదు, నీలో ఒక జీవం ప్రారంభం అవ్వాలి, నీలో శక్తి కలిగిన క్రియ ప్రారంభం అవ్వాలి, నీలో ఒక నూతనమైన జీవం ప్రపంచం చూడగలగాలి, నీలో ఒక నూతన చిగురు పెట్టబడి మరలా నీ ఒక క్రొత్త వ్యక్తిగా, క్రొత్త ఆత్మను పొంది, నూతనమైన ఆత్మను పొంది, నీలో ఒక నూతనమైన స్వభావం. పరిశుద్ధాత్మ అభిషేకం ఒక నూతనమైన, చెప్పండి, నూతనమైన పరిశుద్ధాత్మ అభిషేకం ఒక నూతనమైన స్వభావం. నీలో పాతవి గతించి సమస్తం నూతనపరచబడుతాయి. పరిశుద్ధమైన ఆత్మను మనం పొందినప్పుడు ఆ పరిశుద్ధమైన ఆత్మ మనలోనికి వెళ్ళి మనలో ఉన్న సమస్తాన్ని
పవిత్రత వైపు లీడ్ చేస్తుంది, గైడ్ చేస్తుంది. మన మాట ప్రతిదీ కూడా, ప్రతి నడక, ప్రతి మాట, ప్రతి క్రియ, ఇవన్నీ పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటాయి. పరిశుద్ధాత్మ అంటే ఆనందంకి మాత్రమే కాదు. హలో అంటున్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఆనందానికి మాత్రమే కాదు, ఆరాధనకు మాత్రమే కాదు, గంతులు వేయడానికి మాత్రమే కాదు, సంతోషించడానికి మాత్రమే కాదు, జీవిత విధానంలో ఆ పరిశుద్ధాత్మ యొక్క క్రియలు ఇన్సెట్ చేయబడాలి. పరిశుద్ధాత్మని క్రియలు నిక్షిప్తమవ్వాలి. పరిశుద్ధాత్మని క్రియలు మనలో స్థిరపరచబడి నాటబడాలి. ఆనాడు మనలో ప్రతి కదలిక పవిత్రంగానే ఉంటుంది. హల్లెలూయా. రెండు దేశాలకి గొడవలు జరిగాయంట. రెండు దేశాలకి గొడవలు జరిగితే గోడ కట్టేశారు మధ్య. సరే కట్టేస్తే కట్టారులే, మన పాడు బుద్ధి చూడు ఎట్లుంటుందో. వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఈ దేశం వాళ్ళు కక్ష తీరక ల్యారీ 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 ల్యారీలు చెత్త తెచ్చి, హలో వింటున్నారా, ల్యారీ ల్యారీలు చెత్త తెచ్చి ఆ గోడ అవతలు వేసారంట అవతల దేశం వాళ్ళకి. ఏంటది గట్టిగా చెప్పండి, ఏంటది గట్టిగా చెప్పండి, వెనకున్న వాళ్ళు చెప్పండి, ఏంటది ల్యారీ ల్యారీలు చెత్త తెచ్చి అవతలేస్తే వాళ్ళు చూశారంట, అరే గోడ కట్టేసుకున్నాం కదా, ఇంకా కక్ష తీరలేదు వీళ్ళకి, ఇంత చెత్త వేసారేంటి అని వాళ్ళు ఏం చేశారు తెలుసండి? ల్యారీ 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 ల్యారీలు ఫ్రూట్స్, ఫ్రూట్స్ అండి. ఏమంటారు మీరు అట్లనే ఫ్రూట్స్ తెలుగులో చెప్పండి, పళ్ళు, వెరీ గుడ్, పళ్ళు. ల్యారీ 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 ఫ్రూట్స్ తెచ్చి వాళ్ళ దేశం మీద కేసారంట. వాళ్ళకి మతిపోయింది. మనం ఏమేసాం, వాళ్ళు ఏమేశారు, ఏడ్రా వాళ్ళకి మతిపోయి గోడకి అడిగారు, మేము ల్యారీ ల్యారీలు చెత్త వేస్తే మీరేట్రా ల్యారీ ల్యారీలు ఫ్రూట్స్ వేశారంటే వాళ్ళు అన్నారట, మా దగ్గర ఉన్నది ఇదే. మీకు అర్థమైందా? మా దగ్గర ఉన్నది అంటే మీ దగ్గర ఉన్నది, మరి మీ దగ్గర, మీ దగ్గర ఏముంది? మరి అదే ఒకటే ఒకటే ఆన్సర్. ఏంట్రావా ఏంట్రా ఫ్రూట్స్ వేసారు ఏంట్రా చేతకాలు అంటే వాళ్ళు అన్నారట, మా దగ్గర ఉన్నది ఇదే. పరిశుద్ధాత్మతో నింపబడిన హృదయం అలాగే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆ సార్వత్రికమైన సంఘానికి పునాదిగా నిలబడగలిగిన పరిశుద్ధతని అపోస్తలులు అందించగలిగారు. కారణం ఏంటంటే వాళ్ళు పొందిన అభిషేకం అలాంటిది. ఆమేన్. నా ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వాగ్దానమును నెరవేర్చు దేవుడు నిశ్చయముగా నీ ఎదుట ఉన్నాడు. ఆయన చెప్పిన వాగ్దానం ఈరోజున నీ ఎడల నా దేవుడు నెరవేర్చునుగాక. మీరందరూ పరిశుద్ధాత్మ పూర్ణులగుదురుగాక, పరిశుద్ధాత్మ బలమును పొందుకుందురుగాక, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుందురుగాక, పరిశుద్ధాత్మ చేత మీరు ప్రభు కొరకై సాక్షిగా ఉందురుగాక. ఆ దేవుడు చేసిన, ప్రభు మన ఎడల చేసిన ఆ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చబడునుగాక. పరిశుద్ధాత్మ శక్తితో మనము పరిపూర్ణులమై మహిమ కలిగిన రాకడకు మనం ఆయుత్తపరచబడుదుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి, మీకు వందనాలు స్తోత్రం, మీకు వందనాలు స్తోత్రం. ఈ మధ్యరాత్రి మీ సేవకుని నిలిపి మీరు మాట్లాడిన మీ మాటలన్నిటిని బట్టి మీకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. సర్వశక్తిగల దేవ, సైన్యములకు అధిపతికి దేవుడుగా మీరు మా మధ్యలోనే దిగి వచ్చారు స్వామి. ఆసక్తి కలిగి మీరు మా మధ్యలో సంచరించినందుకై స్తోత్రం. ఆసక్తి కలిగి నీవు ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడవు స్వామి. దయగల దేవ, నీ సన్నిధిలో మేము చేసిన విన్నపాలన్నింటిని మీరు ఆలకించే దేవుడుగా, నెరవేర్చే దేవుడుగా దిగి వచ్చారు స్వామి. కన్నీళ్లతో, రోదనతో, వారి కన్నీళ్లతో నీ పాదాలు తడుపుతున్న నీ ప్రజల్ని కృపతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. వారు చేసుకున్న మనవులు, నీ సన్నిధిలో తెలియచేసిన విన్నపాలన్నింటిని మీరు ఇప్పటికీ నెరవేర్చుచూ ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను, నెరవేర్చబోతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
నీతో చెప్పినది నెరవేర్చే వరకు విడువనని యాకోబుతో చెప్పిన దేవా, యాకోబును తల్లిదండ్రులు విడిచిన, సహోదరుడు విడిచిన, బంధువులు విడిచిన యాకోబుతో నీవు చెప్పిన మాటలన్నీ నెరవేర్చేంత వరకు విడవక నడిపించిన దేవుడు స్వామి సర్వశక్తి గల దేవ, ఈ ప్రశస్త రాత్రి నీ సన్నిధిలో నిలిచి నీ మాటలన్నింటినీ చేతపట్టి ప్రార్థిస్తున్న ప్రజల కొరకు వందనాలు. నీ మాటలు నీ వాగ్దానాలన్నీ నీ ప్రజల పట్ల నెరవేర్చబడునుగాక. వాగ్దానాన్ని నెరవేర్చడానికి నీవు శక్తిగల దేవుడవు, శక్తిగల దేవుడవు, శక్తిగల దేవుడవు, సమర్థుడైన దేవుడవు. నీ వాగ్దానాన్ని చేతపట్టి చేతపట్టి ప్రార్థించుచున్న ఒక్కొక్కరి జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడునుగాక, వాగ్దానాలు నెరవేర్చబడునుగాక, నీ మాటలను నెరవేర్చబడునుగాక, 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 నెరవేర్చబడునుగాక. ఒక్కొక్కరిని ఆత్మశక్తితో నింపండి ప్రభువా, పరిశుద్ధాత్మడని ప్రజల్ని నడిపించండి, సర్వ సత్యములనికి నడిపించండి, శక్తితో నింపండి. ఘనమైన కార్యాలు చేయమని వేడుకుంటాను. ఇప్పటి వరకు నిలిచి నీ మాటలు అందించిన మీ సేవకులను బట్టి స్తోత్రం. బలపరిచి వాడుకోండి, ఆశతో ఆసక్తితో నీ సన్నిధిలో కూర్చొని నీ మాటలు విన్న వాళ్ళందరూ కూడా దీవించండి. నీ ప్రజల ద్వారా మీరు మహిమను పొందుకోండి. నీ ప్రజలు ఇక్కడ నుండి బయలుదేరి వెళుతుండగా ప్రతి వారికి మీ కృప తోడుగా ఉండునుగాక, మీ వాగ్దానాలు తోడుగా ఉండునుగాక, వాగ్దానాలు నెరవేర్చబడునుగాక, మీ కార్యాల చేత ఒక్కొక్కరు తృప్తి పొందుదురుగాక, తృప్తి పొందుదురుగాక, మీ మాటలు నెరవేర్చబడునుగాక. సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఆశీర్వదించి దీవించండి. మీ చేతులు సమర్పిస్తుంది. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.